ప్రభునందు ప్రేమైన దేవుని సంగమ ప్రభు యేసు క్రీస్తు నామములో అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ దేవుని యొక్క శ్రేష్టమైనటువంటి కృపలో దేవుని యొక్క ప్రేమలో ఈ యొక్క ఫిబ్రవరి మాసములో చివరి పరిశుద్ధ దిన ఆరాధనలో ఇటు రీతిగా దేవుని మందిర ఆవరణములోనికి ప్రవేశించి దేవుని నామాన్ని స్తుతించి గణపరిచే భాగ్యమును దేవుడు అనుగ్రహిస్తున్న విధానమును బట్టి ఈ పరిశుద్ధ దినారాధన దేవుని యొక్క నామమహిమార్థమై జరుగునట్లు ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వచ్చినట్లయితే చిన్న ప్రార్థన చేసుకొని ఈ యొక్క ఆరాధన మనము ప్రారంభించుకుందాం. కృపా సత్య సంపూర్ణుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన పరిశుద్ధమైన నామమునకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. మీ కృపలో, మీ ప్రేమలో, మీ బిడలమైనటువంటి మమ్మలను గడిచిన దినములన్నిటిలో కూడా మీ రెక్కలు చాటున భద్రపరిచి సజీవులు లెక్కలు ఉంచి మరి యొక్క శ్రేష్టమైనటువంటి పరిశుద్ధ దిన ఆరాధనలోనికి నడిపించిన విధానమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నా నామమున ప్రార్థన చేస్తారో వారి మధ్యలో మీరుంటానని సెలవిచ్చి ఉన్నారు కాబట్టి ప్రభువా, కొద్దిమందిగా కూడి ఆరాధనని ప్రారంభిస్తున్నటువంటి సమయంలో మీ సన్నిధిని మాకు తోడుగా ఉంచండి. పాడేటువంటి పాటల్లోనే కానీ పరిశుద్ధ గ్రంథంలోని లేఖన భాగములను ధ్యానించేటువంటి సమయంలోనే కానీ మీ యొక్క పరిశుద్ధాత్మ నడిపింపు ప్రసన్నతను మెండుగా దయచేయండి. వచ్చిన వారిని మీరు దీవించండి, రావలసిన వారిని త్వరగా మీ పాదాల చెంతకు నడిపించి ఆరాధనంతట్లో మా ద్వారా మీరే నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకొనొచ్చున్నాము తండ్రి, ఆమేన్. ఈ సమయంలో నేటి పరిశుద్ధ దిన ఆరాధనకై ఏర్పాటు చేయబడి ఉన్న దేవుని యొక్క లేఖన భాగాన్ని చదువుకుందాం. నేటి పరిశుద్ధ దిన ఆరాధనకై ఏర్పాటు చేయబడిన దేవుని యొక్క లేఖన భాగము అపోస్తల కార్యముల గ్రంథము 14వ అధ్యాయము 7వ వచనము నుండి 10వ వచనం వరకు చదువుకుందాం. అపోస్తల కార్యముల గ్రంథము 14వ అధ్యాయము 7వ వచనము నుండి 10వ వచనం వరకు గల లేఖన భాగాన్ని మన మధ్యలో ఉన్నటువంటి శ్రీమతి సహోదరి సుధారాణి గారు ముందుకు వచ్చి దేవుని యొక్క లేఖన భాగాన్ని చదివి వినిపించవలసిందిగా మనం చేస్తూ ఉన్నాను. నేటి పరిశుద్ధ నామమునకై ఏర్పాటు చేయబడిన వాక్య భాగము అపొస్తలుల కార్యములు 14వ అధ్యాయము 7వ వచనం నుండి 10వ వచనం వరకు చదువుకుందాం. లుస్త్రలో బలహీన పాదములు గల ఒకడుండెను. అతడు పుట్టినది మొదలుకొని కుంటివాడై ఎన్నడనూ నడవలేక కూర్చుండి ఉండివాడు. అతడు సౌలు మాట్లాడుట వినెను. పౌలు అతని వైపు తేరి చూచి స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసం ఉండెనని గ్రహించి నీ పాదములు మోపి సరిగా నిలువమని బిగ్గరగా చెప్పినప్పుడు అతడు గంతులు వేసి నడవసాగాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించినాక. అందరూ తలలు వంచినట్లయితే చిన్న ప్రార్థన చేసుకొని కొద్ది సమయము దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వకృప అనేదిగు మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన పరిశుద్ధమైన నామమునకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభా, చదవబడినటువంటి లేఖన భాగములో నుంచి కొన్ని శ్రేష్టమైనటువంటి జీవపు వాక్కులను నీ ప్రియబిడ్డలతో పంచుకునేటువంటి సమయంలో మీ యొక్క పరిశుద్ధాత్మ నడిపింపు ప్రసన్నత మెండుగా నాకు, మాకు, మా అందరికీ దయచేసి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనొచ్చున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రేమైన దేవుని సంగమ ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు శుభనామములో మరి యొక్క పర్యాయము అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. జీవము కలిగినటువంటి దేవుడు, జీవాధిపతి అయినటువంటి దేవుడు, ఈ సర్వసృష్టికి కారణభూతుడైనటువంటి గొప్ప దేవుడు మనలందరినీ కూడా సజీవుల లెక్కలో ఉంచి ఈ ఫిబ్రవరి మాసములో ఈ చివరి పరిశుద్ధ దిన ఆరాధనలోనికి మరి నడిపించిన విధానమును బట్టి
ఈ దినమందు ప్రభు మనతో మాట్లాడడానికి తన కృపను మనకు అనుగ్రహించిన విధానమును బట్టి నేను దేవుని నామాన్ని స్తుతిస్తున్నాను. పిల్లర గడిచిన పరిశుద్ధ దినమందు అపొస్తల కార్యముల గ్రంథములో పరిశుద్ధుడను అపొస్తలుడను అన్యజనులకు వెలుగై ఉండటానికి ఈ లోకములో నశించిపోవచ్చినటువంటి ఆత్మలను దేవుని యొక్క రాజ్యములోనికి నడిపించడానికి ప్రభు చేత పిలువబడినటువంటి ప్రభు చేత పట్టబడినటువంటి పరిశుద్ధ ఆత్మ చేత బలముగా వాడబడుతున్నటువంటి అపొస్తలుడైనటువంటి పౌలు భక్తుని యొక్క జీవితాన్ని అతడు చేస్తున్నటువంటి సువార్త పరిచర్యను ప్రభు పరిచర్యను మనం ధ్యానించుకుంటూ ఉన్నాం. గడిచిన పరిశుద్ధ దినమందు కూడా మనము అపొస్తలైనటువంటి పౌలు భక్తుని యొక్క మొదటి మిషనరీ ప్రయాణమును గురించి ధ్యానిస్తూ ఉన్నాం. కేవలము నిన్నటి దినమున ఒక అధ్యాయాన్ని మనం ధ్యానించి ఉన్నాం, 13వ అధ్యాయం మాత్రమే పౌలు భక్తుని యొక్క మిషనరీ ప్రయాణాల్లో పరిశుద్ధాత్మ దేవుడు భక్తుడైనటువంటి పౌలును బర్నబాను ఇరువురిని కూడా సువార్త పరిచర్యకి పంపించమని పరిశుద్ధాత్మ దేవుడు కోరినటువంటి సమయంలో మిగిలినటువంటి అపొస్తలందరూ కూడా పౌలు భక్తుని మీదను బర్నబా మీదను చేతులుంచి ప్రార్థన చేసి సువార్త పరిచర్యకు పంపించారు. అంతియోకియ పట్టణం నుండి ఆరంభమైనటువంటి పరిచర్య ఈ 13వ అధ్యాయంలో మనం గమనించినప్పుడు కుప్ర, పాపు, చిన్నాసియా, పెర్గే, సిథియాలోని అంతియోకియా అనమనేటువంటి ప్రాంతాల వరకు 13వ అధ్యాయంలో జరిగినటువంటి సువార్తను మనం గడిచిన పరిశుద్ధ దినమందు మనం ధ్యానించుకుని ఉన్నాం. పిల్లర గడిచిన పరిశుద్ధ దినమందు వర్తమానంలో క్లుప్తంగా మరలా మనము ఆ కొన్ని మాటలు గమనించుకోగలిగినట్లయితే వారు ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యమును బలముగా బోధించుట ఆరంభించి ఉన్నారో పరిశుద్ధాత్మ దేవుడు పౌలు భక్తుణ్ణి బర్నబాని ఇరువురిని కూడా బహుబలముగా అన్యజనుల మధ్య నిలవబెట్టి మరి ప్రాముఖ్యంగా యూదుల మధ్యను సమాజ మందిరముల మధ్యను నిలవబెట్టి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడడం ఆరంభిస్తూ ఉన్నాడో అనేక మంది రక్షింపబడుతూ ఉన్నారు, అనేక మంది దేవుని తట్టు తిరుగుతూ ఉన్నారు, అనేక మంది వారి పాప జీవితాన్ని విడిచి సంపూర్ణంగా దేవుని మార్గములో వారి జీవితాలను నడిపించుకోవడానికి మరి కొనసాగినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. అదే సమయంలో కూడా ఆనాటి దినాల్లో యేసు ప్రభు వారి యొక్క సిలువ మరణము కొరకు ఎదురు చూచినటువంటి యూదులు కావచ్చు, యూదామత నాయకులు కావచ్చు, పరిసయ్యులు కావచ్చు, శాస్త్రులు కావచ్చు, ఎవరైతే యేసు ప్రభువుని సిలువ మరణానికి అప్పగించారో వీరు సువార్త పరిచర్య జరిగిస్తున్నటువంటి సమయంలో అటువంటి ఆలోచన కలిగినటువంటి యూదామత నాయకులు వీరు చేస్తున్నటువంటి పరిచర్యను వీరు ప్రకటిస్తున్నటువంటి బోధను అడ్డుకున్నట్లుగా మనం గమనించగలుగుతూ ఉన్నాం. బరయేసు అనబడినటువంటి ఆ గారడి వాడు మరి అదే రీతిలో ఒక అబద్ధ ప్రవక్తగా పిలువబడినటువంటి వాడు వీరు చేస్తున్నటువంటి పరిచర్యను అవరోధించడానికి ఆటంకపరచడానికి పాపు ప్రాంతంలో ప్రయత్నించినట్లుగా మనకు జ్ఞాపకం చేయబడింది. అదే రీతిలో సిథియాలో ఉన్నటువంటి అంతియోకియాలోనికి వెళ్ళి వారు దేవుని యొక్క వాక్యమును సమాజ మందిరంలో బోధిస్తున్నటువంటి సమయంలో ఆ అంతియోకియాలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వాక్యం వినటానికి మరి తండోపతండాలుగా వారి యొద్దకు వచ్చినటువంటి సమయంలో మరి ఆ సమాజ మందిరపు అధికారులైనటువంటి వారు కొందరు యోధా మత నాయకులైనటువంటి వారు సమాజమంతా కూడా వీరిని వెంబడించుచు ఉన్నది అనేటువంటి ఆలోచనతో దేవుని యొక్క వాక్యాన్ని ఆ బోధించుట అడ్డగించినట్లుగా మనకు జ్ఞాపకం చేయబడింది. సమాజ మందిరంలో మొదటి విశ్రాంతి దినమందు పౌలు భక్తుడు బోధించి ఉన్నాడు. రెండవ విశ్రాంతి దినమందు కూడా పౌలు భక్తుడు అంతియోకియాలోని సమాజ మందిరంలో బోధించినట్లుగా మనకు జ్ఞాపకం చేయబడింది. పిల్లరా, వారు ఆ ప్రాంతం నుంచి వెళ్ళగొట్టబడ్డారు. ఎక్కడంటే అంతియోకియా సిథియాలో ఉన్నటువంటి అంతియోకియా ప్రాంతం నుంచి పౌలు భక్తుడు బర్నబా ఇరువురు కూడా వెళ్ళగొట్టబడ్డారు. వెళ్ళగొట్టబడేటువంటి క్రమాన్ని కూడా మనం గమనించగలిగినట్లయితే చూడండి, ఈ అపొస్తల కార్యముల గ్రంథము 13వ అధ్యాయము చివరి మాటలో మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉన్నది. చివరి మాటలో ఒకసారి 48వ వచనం మరలా మనము దాన్ని ధ్యానించుకొని 14వ అధ్యాయంలోనికి వెళదాం. అన్యజనులు ఆ మాట విని సంతోషించి దేవుని వాక్యమును మహింపరిచిరి మరియు నిత్య జీవమునకు సిద్ధపరచబడిన వారందరూ విశ్వసించిరి. ప్రభు వాక్యము ఆ ప్రదేశమంతటా వ్యాపించిన గాని
యూదులు భక్తి మర్యాదలు గల స్త్రీలను ఆ పట్టణపు ప్రముఖులను రేపి పౌలునకు బర్నబాకును హింస కలగచేసి వారిని తమ ప్రాంతముల నుండి వెళ్ళగొట్టిరి. వీరు తమ పాదధూళిని వారి తట్టు దులిపివేసి ఇకోనియాకు వచ్చిరి. పిల్లలు అక్కడి నుండి సిరియా ప్రాంతముల ఉన్నటువంటి అంతియోకియా నుండి మరి వారి యొక్క పాదధూళి దులిపివేసుకొని అక్కడే ఇకోనియా అనవనటువంటి ప్రాంతములకు వచ్చి స్వార్థ పరిచర్య జరిగించినట్లుగా మనకు జ్ఞాపకం చేయబడుతుంది. ఇది 14వ అధ్యాయము ఆరంభంలో మనం గమనించగలిగితే ఈ 14వ అధ్యాయంలో ప్రాముఖ్యంగా ఆ మూడు ప్రాంతాల్లో స్వార్థ పరిచర్య జరిగించారు. ఇకోనియా, లుస్త్రా, దెర్బే ఈ మూడు ప్రాంతాల్లో జరిగినటువంటి గొప్ప పరిచర్య మనకి ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది. పిల్లరా, తిమోతి భక్తుడి గురించి మనకు తెలుసు. తిమోతి ఏ ప్రాంతానికి చెందినవాడు? తిమోతి యొక్క సొంత ఊరు ఏది? లుస్త్రా. ఈ అధ్యాయంలో మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది. పౌలు భక్తుని యొక్క శిష్యుడు లేదా ప్రియమైనటువంటి కుమారుడు ఎక్కడి నుండి వచ్చాడు అంటే ఈ పౌలు భక్తుడు బర్నబా వీరిరువురు కూడా ఈ ఇకోనియా ప్రాంతంలోను అక్కడి నుండి లుస్త్రా ప్రాంతంలోనికి వెళ్ళి సేవ చేస్తున్నటువంటి సమయంలో తిమోతి రక్షింపబడతాడు. ఈ లుస్త్రా అనబడినటువంటి ప్రాంతముల నుంచి దేవుని యొక్క లేదా పౌలు భక్తునికి శ్రేష్టమైనటువంటి ఆత్మీయ వారసులు ఈ ప్రాంతముల నుండి ఈ స్వార్థ పరిచర్యలు వారికి లభించినట్లుగా మనకు జ్ఞాపకం చేయబడుతుంది. ఆ వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. మనం 14వ అధ్యాయము ప్రారంభ వచనాలు మనం గమనించగలిగితే పిల్లరా, ఇకోనియాలో జరిగినదేమనగా ఇక్కడ ఈ భక్తుడైనటువంటి లూకా అపోస్తల కార్యముల గ్రంథాన్ని రాసినటువంటి రచయిత వైద్యుడును పరిశుద్ధుడును భక్తుడును ప్రభుని వెంబడించినటువంటి వాడు ప్రభుని బహుదగ్గరగా అనుసరించినటువంటి వాడు లూకా. ఈ లూకా భక్తుడు ఈ యొక్క అపోస్తల కార్యముల గ్రంథాన్ని వ్రాస్తూ ఉన్నాడు. అందుకే ఈ 14వ అధ్యాయంలో పరిశుద్ధ ఆత్మదేవుడు జరిగించినటువంటి కార్యాలన్నింటినీ కూడా ఒకదాని తర్వాత ఒకటి విస్తీకరిస్తున్నటువంటి క్రమంలో ఈ 14వ అధ్యాయము ప్రారంభమవుతుంది అంటాడు కదా. ఇకోనియాలో జరిగినదేమనగా వారు కూడి యూదుల సమాజ మందిరంలో ప్రవేశించి తేటగా బోధించినందున అనేకులు యూదులను గ్రీసు దేశస్థులను విశ్వసించి పిల్లలు ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది. సువార్త అన్యజనుల మధ్యకు వెళ్ళిపోతూ ఉంది. ప్రారంభంలో యూదుల మధ్య ఇస్రాయేల్ మధ్య ప్రకటించబడినటువంటి సువార్త ఎప్పుడైతే సమాజ మందిరంలో దేవుని స్వాస్థ్యాంగమైనటువంటి వారు దేవుని బిడలగా పిలువబడినటువంటి వారు దేవుని రాజ్యమునకు వారసులమని ఎన్నిక చేయబడినటువంటి వారు దేవుని యొక్క వాక్యాన్ని తృణీకరించినప్పుడు ఆ బలముగా ప్రకటించబడుతున్నటువంటి వాక్యమును ఆటంకములు సృష్టించినటువంటి సమయంలో ఇప్పుడు దేవుని యొక్క వాక్యము స్వజనుల మధ్య నుండి పరజనుల మధ్యలోనికి అన్యజనుల మధ్యలోనికి వెళ్ళిపోయినటువంటి సందర్భాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అంతియోకియాలో ఉన్నటువంటి జనాంగము యూదా జనాంగము సమాజ మందిరంలో అప్పటికి దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని వారు అనుదినము ధ్యానిస్తున్నటువంటి వారు పఠిస్తున్నటువంటి వారు అటువంటి సమాజ మందిరంలో బోధించినటువంటి వాక్యము వారు ఎప్పుడైతే తిరస్కరించారో ఆ వాక్యాన్ని వారు ఎప్పుడైతే తృణీకరించారో ఆ వాక్యము ఆ సమాజ మందిరంలో యూదుల మధ్యలో నుండి ఇకోనియా ప్రాంతంలో ఉన్నటువంటి గ్రీసు దేశస్థుల మధ్యకి మరి అన్య జనాంగంలోనికి ఆ యొక్క దేవుని యొక్క వాక్యము ప్రవేశించినటువంటి సందర్భాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు పిల్లరా. అందుకే ఇక్కడ అంటే ఇంకొక ప్రాముఖ్యమైనటువంటి మాట మనం గమనించగలిగితే తేటగా బోధించినందున అనేటువంటి మాట జ్ఞాపకం చేయబడింది. వాక్యంలో చాలా వ్యత్యాసం ఉంది. నేటి దినాల్లో మనం గమనించగలిగితే ఆనాటి దినాల్లో కానీ నేటి దినాల్లోనే కానీ ఆనాటి దినాల్లో గారడీ సీమోను లాంటి బోధలు ఉన్నాయి, బరయేసు వంటి బోధలు ఉన్నాయి. బరయేసు అనగా ఒక అబద్ధ ప్రవక్త అని 13వ అధ్యాయంలో మనం చూడగలుగుతూ ఉంటాం. గారడీ సీమోను అనగా పరిశుద్ధాత్మ దేవుడు పేతురు భక్తుడు పరిశుద్ధాత్మ కార్యములు జరిగించినటువంటి సమయంలో గారడీ సీమోను అనబడినటువంటి ఒక వ్యక్తి పేతురు దగ్గరకు వచ్చి మరి నేను కూడా ఇటువంటి గొప్ప కార్యములు జరిగించాలి అంటే ఆ పరిశుద్ధాత్మ అనేటువంటి వరాన్ని నాకు కూడా దయచేయి అని ద్రవ్యాన్ని వారి పాదాల చెంత పెట్టి పరిశుద్ధాత్మను కొనుక్కోవాలని ప్రయత్నించి సమాజంలో ఒక గొప్ప వ్యక్తిగా కనపరుచుకోవాలని ప్రయత్నించినటువంటి వాడు గారడీ సీమోను. పిల్లరా, అటువంటి బోధకులు ఉన్నారు ఈ లోకంలో. ఎందుకంటే ఈ లోకంలో ఏదో అద్భుతం చేసి సమాజంలో గొప్పగా కనపడాలనేటువంటి ఆలోచన కలిగినటువంటి గారడీ సీమోను లాంటి వారు ఉన్నారు.
అదే రీతిలో బరియేసు వంటి అబద్ధ ప్రవక్తలు ఈ లోకములో దేవుని యొక్క మాటలు ప్రవచనాల వలె వల్లించి అవి ఆ ప్రవచనము వాటి భావములు ఏమీ కూడా తెలియకపోయినప్పటికీ కూడా ఇవి దేవుని మాటలు ఇవి దేవుని యొద్ద నుండి వచ్చినటువంటి మాటలు అనే ఒక అబద్ధమైనటువంటి మాటలు ప్రజల మధ్యలోనికి తీసుకుని వెళ్ళి మరి అబద్ధ ప్రవక్తలుగా చలామణైనటువంటి వారు కూడా ఆనాటి దినాల్లో ఉన్నారు ప్రస్తుత దినాల్లో ఉన్నారు. అందుకే బోధల్లో చాలా రకాలు ఉన్నాయి. గారడీ సీమోను వంటి బోధ ఉంది, బరియేసు వంటి బోధ ఉంది, రెండోది మూడోది మనం గమనించగలిగితే ఈ లోకంలో జనులను ఆకర్షించేటువంటి బోధ ఉంది. ఏ విధమైనటువంటి బోధ చేస్తే జనులు చాలా త్వరగా అట్రాక్ట్ అవుతారు, వారు ఏ విధంగా ఆకర్షించబడతారు, త్వరగా త్వరితగతిన ఎదగాలి అంటే ఒక గుర్తింపు రావాలి అంటే ప్రజల యొక్క నాడేమిటి, అసలు ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులు ఏమి కోరుకుంటూ ఉన్నారు, వారు కోరుకునే దాన్ని మనము వాక్యముల నుండి వారికి అందిస్తే ఎంత త్వరగా జనసమూహాన్ని మనం వెంబడ మన వెంట తిప్పుకోవచ్చు అనేటువంటి రీతిలో మనుషులను ఆకర్షించేటువంటి బోధలు, వాటిని కల్పనా కథలు అనేటువంటి మాట జ్ఞాపకం చేస్తాడు. లేనటువంటి దాన్ని కల్పించడము, కల్పించి అది ఉన్నది ఉన్నట్లుగా, అంటే లేనటువంటి దాన్ని కల్పించడము, కల్పించినది ఉన్నట్లుగా వారికి కనపరచడము. ఈ బోధ కూడా నేటి దినాల్లో చాలా మరి విస్తృతంగా సమాజంలో ఉన్నటువంటి బోధ విధంగా చెప్పాలి అంటే ఆ బోధ ఎంత త్వరగా సమాజంలోనికి వస్తుందో, ఆ బోధకు జనులు ఎంత త్వరగా ఆకర్షితులవుతారో అంతే త్వరగా ఆ బోధ కనుమరుగైపోద్ది, ఆ బోధను అనుసరిస్తున్నటువంటి వారు కూడా లోకస్తులుగా మారిపోతారు, లోకస్తులుగా మారిపోతారు. ఈ లోకంలో పిల్లరా నీకేది కావాలో అపవాదికి తెలుసు, నీ హృదయంలో ఉన్నటువంటి ఆలోచన ఏమిటో దేవునికి తెలుసు, దేవునితో పాటు ఈ లోక అధికారించబడి అపవాదికి తెలుసు. నీ జీవితంలో ఏది ఎప్పుడు ఎక్కడ ఎలా ఇవ్వాలో దేవుడు అలా ఇస్తాడు. కానీ సహజంగా మన యొక్క హృదయం అనుకుంటుంది కదా, ఈ సమయంలో నాకు ఫలాంది ఉంటే బాగుండు అని మన హృదయంలో కలుగుతుంటుంది. కానీ దేవుని యొక్క వాక్యము రోమాపత్రిక 8:28 దేవుణ్ణి ప్రేమించిన వారికి ఆయన సంకల్పం చూపిన పిలువబడిన వారికి మేలు కలిగటకై సమస్తము సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము అంటాడు. కానీ అవి ఎప్పుడు జరుగుతాయి, ఎలా జరుగుతాయి, అవి జరిగేంతవరకు కూడా నిరీక్షించేటువంటి హృదయము, నిరీక్షించేటువంటి విశ్వాసము, అతి నమ్మకము ఉన్నదా అంటే పరిశుద్ధ గ్రంథంలో భక్తుడైనటువంటి అబ్రహాము యొక్క జీవితంలో మాత్రమే మనకు కనపడుతుంది. ప్రస్తుత దినాల్లో ఉన్నటువంటి క్రైస్తవ విశ్వాసుల యొక్క హృదయాలను కానీ వారి జీవిత విధానాన్ని కానీ పరిశీలించగలిగినట్లయితే పిల్లరా, ఒక వ్యక్తి దేన్నైనా కోరుకున్నాడు అంటే ఆ కోరుకునేటువంటిది దేవుని యొద్ద నుండి వచ్చేంత వరకు ఆ ఓర్పు కానీ ఆ నమ్మకము కానీ ఆ నిరీక్షణ కానీ ఆ విశ్వాసము కానీ లేదు. కానీ లోకాధికారి యొక్క ఆలోచన విధానాన్ని మనం గమనించగలిగితే పిల్లరా, మన హృదయంలో ఒక కోరిక పుట్టిందంటే ఆ కోరికను వెంటనే తీర్చివేయటానికి ఈ లోకాధికారి ఏమి చేస్తాడు అంటే సరైనటువంటి మార్గము కాకుండా ఒక తప్పుడు మార్గంలోనికి తీసుకుని వెళతాడు, నీతి మార్గంలో కాకుండా అనీతి మార్గంలోనికి తీసుకుని వెళతాడు. ఎందుకంటే నీ హృదయంలో కోరిక పుట్టింది కాబట్టి ఆ కోరికను నెరవేర్చుకునే బాధ్యత ఎవరిది, కోరికను నెరవేర్చుకునే బాధ్యత ఎవరిది? నా హృదయంలో కోరిక పుట్టిందండి, ఆ కోరికను ఎవరు తీర్చుకోవాలి? నేనే తీర్చుకోవాలి. ఆ కోరికను నేనే తీర్చుకునేటువంటి క్రమంలో దేవుని మీద ఆధారపడితే కోరిక తీరేటువంటి విధానం వేరు. నా అంతరికి నాకే నా హృదయంలో కోరిక కలిగింది కాబట్టి ఆ కోరికను నేను ఇప్పుడే వెంటనే తీర్చుకోవాలి కాబట్టి ఆ కోరికను తీర్చుకునేటువంటి క్రమంలో నా ఆలోచనలో తప్పటడుగుల్లో ప్రిలరా ఒక విధంగా చెప్పాలంటే నీతి మార్గంలో కాక, యథార్థమైనటువంటి మార్గంలో కాక, జీవపు మార్గంలో కాక, మరొక మార్గంలోనికి వెళ్ళి నా కోరిక నేను తీర్చుకోవడానికి ప్రయత్నం చేస్తాను. ఇది నేటి సమాజంలో కలుగుతున్నటువంటి ఆలోచన విధానం. ఒక విధంగా చెప్పాలి అంటే బోధల్లో చాలా వ్యత్యాసాలు ఉన్నాయి. ఇప్పటికిప్పుడు ఒక్కసారిగా నరునిక హృదయాంతరంగంలో ఒక గొప్ప మార్పు అనేటువంటిది కలగకపోయినప్పటికీ కూడా మార్పు వచ్చినట్లుగా కనపరిచేటువంటి బోధ కూడా నేటి దినాల్లో ఉంది. అందుకే పరిశుద్ధ గ్రంథంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోగలుగుతున్నటువంటి సమయంలో ఆనాటి దినాల్లో పిల్లరా అపోస్తలు చేసినటువంటి బోధను వారు చేసినటువంటి పరిచర్ను మనం గమనించగలిగితే చూడండి, ఇక్కడ అంటాడు కదా ఇకోనియాలో జరిగినదేమనగా వారు కూడి యూదుల సమాజ మందిరంలో ప్రవేశించి తేటగా బోధించినందున అనేకులు యూదులను గ్రీసు దేశస్థులను విశ్వసించరి, అయితే
అవిదేయులైన యూదులు అన్య జనులను పురుకొల్పి వారి మనసులలో సహోదరుల మీద పగ పుట్టించిరి. కాబట్టి వారు ప్రభువుని ఆనుకొని ధైర్యంగా మాట్లాడుచు అక్కడ బహుకాలము గడిపిరి. ప్రభువు వారి చేత సూచక క్రియలను అద్భుతములను చేయించి తన కృపా వాక్యమునకు సాక్ష్యం ఇప్పించుచుండెను. పిల్లలు అక్కడ జ్ఞాపకం చేయబడుతూ ఉంది. ఇదంతా పరిశుద్ధాత్మని యొక్క కార్యములే. ఈ 14వ అధ్యాయంలో కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఈకోనియ ప్రాంతములకు వచ్చి మాట్లాడుతున్నటువంటి సమయంలో, యూద పౌలు భక్తుని నిలబెట్టి ఆ మాట్లాడుతున్నటువంటి సమయంలో అనేక మంది యూదులను అనేక మంది గ్రీసు దేశస్థులను వాక్యాన్ని నమ్మారు. ఆ వాక్యాన్ని వారు విశ్వసించారు. ఆ వాక్యానికి తగినటువంటి రీతిలో వారి యొక్క హృదయాలు దేవునికి మహిమకరంగా మారుతున్నటువంటి సమయంలో పిల్లరా, అదే క్రమంలో అవిధేయతను గురించి మాట్లాడుతూ ఉన్నాడు. నొరని యొక్క హృదయాంతరంగంలో రెండు స్వభావాలు ఉంటాయి. విధేయత కలిగినటువంటి స్వభావం ఉంటుంది, అవిధేయత కలిగినటువంటి స్వభావం ఉంటుంది. రెండు స్వభావాలు ఉంటాయి, ఎందుకంటే రెండు మనస్తత్వాలు ఉంటాయి. శరీర సంబంధమైనటువంటి మనసు ఉంటుంది, ఆత్మ సంబంధమైనటువంటి మనసు ఉంటుంది. శరీర సంబంధమైనటువంటి శరీరం ఉంటుంది, ఆత్మ సంబంధమైనటువంటి శరీరం కూడా ఉంటుంది. ఉంటుందా లేదా? ఆత్మ సంబంధమైనటువంటి శరీరం కూడా ఉంది మనలోనే. ఎందుకంటే ఘనమైనటువంటి శరీరము ఘనహీనమైనటువంటి శరీరముగా, మధ్యమైనటువంటి శరీరము అమర్త్యమైనటువంటి శరీరముగా, అక్షయమైనటువంటి శరీరము క్షయమైనటువంటి, అంటే క్షయమైనటువంటి శరీరం అక్షయమైనటువంటి శరీరము, అమర్త్యమైనటువంటి శరీరము మర్త్యమైనటువంటి శరీరము. అక్కడ మనం దేవుని యొక్క వాక్యము మొదటి కొరింథీ పత్రికలో మనం గమనించగలిగితే దేవుని స్వారూప్యము ఆత్మ సంబంధమైనటువంటి శరీరముగా కూడా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అంటే భౌతిక పరమైనటువంటి శరీరానికి సంబంధించినటువంటి మనసు అవిధేయతను కోరుకునేటువంటి క్రమంలో ఆత్మ సంబంధమైనటువంటి మనసు విధేయతను కోరుతూ ఉంది. దేవుని యొక్క వాక్యము ప్రకటించబడింది పిల్లరా, ఈకోనియ ప్రాంతంలో దేవుని యొక్క వాక్యం ప్రకటించబడింది. విధేయత కలిగినటువంటి వారు, వాక్యమును వినినటువంటి వారు, వాక్యము చేత పట్టబడినటువంటి వారు దేవుని అందులో విశ్వాసం ఉంచారు. దేవుని అందులో విశ్వాసం ఉంచారు. అదే ప్రాంతంలో అవిధేయత కలిగినటువంటి వారు ఉన్నారు. అవిధేయత, ఈ అవిధేయత కలిగినటువంటి వారు వాక్యము చేత వారి యొక్క హృదయాలు పట్టబడలేదు. వారు శరీర సంబంధమైనటువంటి ఆలోచనతో మరలా పౌలుకి బర్నబాకి ఆటంకాలు కలిగించినటువంటి క్రమంలో పిల్లలు చూడండి, అక్కడ వచనంలో రెండవ వచనం అంటాడు, అయితే అవిధేయులైన యూదులు అన్య జనులను పురుకొల్పి వారి మనసులలో సహోదరుల మీద పగ పుట్టించిరి. కాబట్టి వారు ప్రభువుని ఆనుకొని ధైర్యంగా మాట్లాడుచు అక్కడ బహుకాలము గడిపిరి. స్వార్థ పరిచర్యకు నిజంగా దేవుని యొక్క వాక్యము పిల్లరా, పౌలు భక్తుడు ప్రకటించినటువంటి సువార్తను మనం గమనించగలిగితే, ఈ లోకంలో సువార్త పరిచర్య చాలామంది చాలా తేలికైనటువంటి పరిచర్య నేటి దినాల్లో ఉంది. కానీ నేటి దినాల్లో ఉన్నటువంటి పరిచర్య కూడా ధనము మీద ఆధారపడినటువంటి పరిచర్య. నిజం చెప్పాలి అంటే ధనం మీద ఆధారపడినటువంటి పరిచర్యే, ధనము ద్వారా జరుగుతున్నటువంటి పరిచర్యే. సువార్త పరిచర్య చాలా లాభసాయకము. నేటి దినాల్లో వ్యాపారంలో మనం గమనించగలిగితే చాలా రకాలుగా మారిపోయాయి. ఒకప్పుడు పరిచర్యకి ఇప్పుడు ఉన్నటువంటి పరిచర్యకి చాలా వ్యత్యాసం ఉంది. ఒక వ్యక్తి చాలా త్వరగా బహుగా ఎదగాలి అంటే ఒక చిన్న మినిస్ట్రీ స్టార్ట్ చేస్తే చాలు, బహు త్వరగా సమాజంలో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకునేటువంటి పరిస్థితి వచ్చేస్తుంది. చాలా త్వరగా ఎదగలుగుతాడు, చాలా త్వరగా గుర్తింపు సంపాదించుకోగలుగుతాడు. ఆనాటి దినాల్లో అపోస్తులు జరిగించినటువంటి పరిచర్యను మనం గమనించగలిగితే వారు ముళ్ళబాటను ఎంచుకున్నారు, పూలబాటను ఎంచుకోలా. నేటి దినాల్లో ప్రతి ఒక్కరు పూలబాటను ఎంచుకుంటున్నారు, కానీ ముళ్ళబాటను ఎవరు కూడా ఎంచుకోవట్లేదు. పరిచర్యలో రెండు రకాలైనటువంటి పరిచర్య విధానాలు మనకు కనపడుతూ ఉన్నాయి. ప్రతివాడు పూల మీద నడవాలనుకుంటాడు, కానీ ముళ్ళ మీద నడవాలి, నేను ముళ్ళ మార్గంలో వెళ్ళాలి, నేను ఇరుకైనటువంటి మార్గంలో వెళ్ళాలి అనేటువంటి ఆలోచన ఏ వ్యక్తి యొక్క హృదయాంతరంగంలో కూడా కనపడలేదు పిల్లరా. ప్రతి వ్యక్తి విశాలతను కోరుకుంటూ ఉన్నాడు, ప్రతి వ్యక్తి ఎదుగుదలను కోరుకుంటూ ఉన్నాడు, ప్రతి వ్యక్తి ఉన్నతమైనటువంటి స్థితిగతులనే చూస్తూ ఉన్నాడు. కానీ ఆ స్థితిగతులు వెనుక పడేటువంటి ప్రయాసను ఎన్నడూ కూడా ఊహించలేకపోతూ ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథంలో ఈ పౌలు భక్తుని యొక్క పరిచర్య విధానాన్ని మనం గమనించగలిగితే పిల్లరా, నిజంగా వారు నడిచింది ముళ్ళబాట, వారు ఎంచుకుంది ముళ్ళబాట, వారు నడిచింది ముళ్ళబాట. ఆ బాటలో వారు విత్తినటువంటి విత్తనాలను మనం గమనించగలిగితే పిల్లరా, శ్రేష్టమైనటువంటి సువార్తను వారు విత్తారు. సువార్తలో కలుషితం లేదు, ఆనాటి యొక్క సువార్తలో కలుషితం లేదు, ఆనాటి యొక్క బోధలో కల్మషం లేదు,
ఆనాట యొక్క బోధలో కల్పన లేదు, కల్పన కథలతో కూడినటువంటి బోధ అంతకన్నా లేదు. ఆనాటి బోధల్లో మనం గమనించగలిగితే పిల్లరా, ప్రభు మాటలే ఉన్నాయి కానీ లోక సంబంధమైనటువంటి మాటలు లేవు. ఆనాటి బోధలు మనం గమనించగలిగితే ప్రభువారు ఏమైతే ఆజ్ఞాపించారో, ప్రభువారు ఏదైతే బోధించారో, ప్రభువారు బోధించిన బోధే ఉంది కానీ లోకములో ఉన్నటువంటి మనుషులు బోధించినటువంటి బోధ లేదు. నేటి దినాల్లో ఉన్నటువంటి బోధ ఆనాటి దినాల్లో ఉన్నటువంటి బోధ కాదు పిల్లారా. నిజమే, దేవుని యొక్క వాక్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా మనం చూడగలిగితే సువార్థ ప్రకటించు వారు పాదములు సుందరములై ఉన్నాయని ఆనాడు దేవుని యొక్క సేవకుల గురించి జ్ఞాపకం చేయబడింది. కానీ నేటి దినాల్లో పిల్లారా, ఆ పాదాలు సుందరమైనవో లేదా మలినమైనవో లేదా బురదతో ఉన్నవో ఎలా ఉన్నవో కూడా తెలియనటువంటి పరిస్థితి. ఆనాడు పౌలు భక్తుడు బర్నబా మొదటి మిషనరీ ప్రయాణంలో వారు ముందుకు కొనసాగుతూ ఉన్నటువంటి సమయంలో వారికి ఎదురైనటువంటి ఆటంకాలు, వారికి ఎదురైనటువంటి ఆ శ్రమలను గురించి భక్తుడైనటువంటి లూకా చాలా చక్కగా ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆ తర్వాత వారు అక్కడ నుండి, చూడండి, ఈకోనియా ప్రాంతంలో నుంచి అపొస్తలుల కార్యముల గ్రంథము 14వ అధ్యాయము మనము ధ్యానిస్తూ ఉన్నాం. మొదటి మిషనరీ ప్రయాణంలో ఈరోజు 14వ మనం ధ్యానిస్తూ ఉన్నాం. ఆ తర్వాత 4వ వచనాన్ని మనం గమనించగలిగితే, ఆ పట్టణపు సమాజ సమూహములో భేదములు పుట్టగా కొందరు యూదులు పక్షముగాను కొందరు అపోస్తుల పక్షముగాను ఉండిరి, మరియు అన్యజనులను యూదులను తమ అధికారులతో కలిసి వారి మీద పడి వారిని అవమానపరిచి రాళ్ళు రువి చంపవల్లని ఉండిరి. వారు ఆ సంగతి తెలుసుకుని లుకోనియోల పట్టణములకు లుస్త్రాకును దెర్బేకును చుట్టుపట్ల ఉన్న ప్రదేశములకు పారిపోయి అక్కడ సువార్త ప్రకటించుచుండిరి. నిజమే, పౌలు భక్తుని యొక్క సువార్త పరిచర్యలో మరణం ఉన్నది, కానీ అతని యొక్క వ్యక్తిగతమైనటువంటి జీవితంలో ఆ మరణంలో గుండా అతడు ముందుకు వెళ్ళాడు. కానీ ఆ మరణంలో గుండా సువార్తను లోకములోనికి తీసుకుని వెళుతున్నటువంటి సమయంలో పౌలు భక్తుని యొక్క ఆలోచనలో లోకము పురుడు పోసుకుంది. ఒక విధంగా చెప్పాలి అంటే జీవాన్ని పొందుకుంది. ఆ ఈకోనియా ప్రాంతంలో అనేక మంది పిల్లల వారు అనేక మంది యొక్క హృదయాంతరంగంలో శ్రేష్టమైనటువంటి జీవపు వాక్యము పురుడు పోసుకున్నట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. వారి హృదయాల్లో ఆ దేవుని యొక్క వాక్యము పుట్టుకొస్తుంది. ఆ పుట్టుకొచ్చినటువంటి వాక్యము, వారు హృదయాంతరంగంలో జన్మించినటువంటి వాక్యము, వారు హృదయాంతరంగంలో గర్భము ధరించినటువంటి వాక్యము వారి జీవితాలను ఒక శ్రేష్టమైనటువంటి వెలుగులో నిలబెట్టినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తూ ఉంది. అలా వారు దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించుకుంటూ ముందుకు వెళుతున్నటువంటి సమయంలో పిల్లరా, రాళ్ల దెబ్బలు కనపడ్డాయి కానీ పూలు అనేటువంటివి కనపడలేదు పిల్లరా. 7 దినాల్లో ఎక్కడైనా కానీ ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో కనపడాలి అంటే ఆ ఆర్భాటం వేరుగా ఉంటుంది. ప్రస్తుత దినాల్లో ఉన్నటువంటి పరిచర్యలు ఉన్నటువంటి ఆర్భాటం వేరుగా ఉంటుంది. ఒక దైవజనుడు, ఒక ఉన్నతమైనటువంటి దైవజనుడు, ఒక గొప్పవాడు ఆ సమాజంలో మంచి గుర్తింపు రావాలి అంటే ఆ గుర్తింపుకి తగినటువంటి రీతిలోనే ఆ ఆర్భాటం అనేటువంటిది ఉండాలి. ఆర్భాటం లేకుండా ఎక్కడ కూడా ఆ గుర్తింపు రాదు. నిజంగా ప్రస్తుత ప్రపంచంలో మనం గమనించగలిగితే సాధారణమైనటువంటి సంఘములో గొప్ప ప్రసంగికులు ఉంటారు. పల్లెటూరుకి వెళ్ళండి, ఎంత అద్భుతమైనటువంటి ప్రసంగాలు ఉంటాయో, వారు బోధించేటువంటి బోధ ఎంత శ్రేష్టమైనటువంటిదో, ఆ ఏరియాలో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ జనసమూహాన్ని మనం గమనించగలిగితే నిజంగా చదువు రానటువంటి వారు కూడా పాస్టర్ గారు నోట నుండి అట్ట మాట వస్తూ ఉందో లేదో గబగబా బైబుల్ తీసేసి ఆ రిఫరెన్స్ల వాక్యం చదవగలుగుతూ ఉంటారు. అంత జ్ఞానం ఉంటుంది పల్లెటూరులో. పల్లెటూరులో ఉన్నటువంటి సంఘాల్లో నిజంగా నేను చాలా చోట్ల గమనించాను పిల్లరా, దేవుని యొక్క సావకుడు నోట నుండి ఒక రిఫరెన్స్ అలా బయటకు రాబోతూ ఉంటుందో లేదో తక్కన తీసేసి చదవగలిగినటువంటి జ్ఞానాన్ని ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు ఇచ్చాడు. వాక్యం మీద పట్టిచ్చాడు. వారికి చదువు లేకపోవచ్చు, వారు నిరక్షరాస్యులై ఉండొచ్చు, వారు లోక సంబంధమైనటువంటి జ్ఞానం కలిగి ఆ వారు జీవితాలు లేకుండా ఉండొచ్చేమో, కానీ ఆత్మ సంబంధమైనటువంటి జ్ఞానాన్ని వారు ఏ విధంగా పొందుకున్నారు అంటే పరిశుద్ధాత్మ దేవుని మీద వారు ఆధారపడ్డారు. ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి సావకుడు కూడా మాలాంటి మరి వేదాంతపరమైనటువంటి విద్య కలిగినటువంటి వాడు కాకపోవచ్చు. సాధారణమైనటువంటి జ్ఞానం తతడు బోధించవచ్చు, కానీ పిల్లరా అద్భుతమైనటువంటి బోధలు ఉన్నాయి. కానీ నేటి దినాల్లో టీవీల ద్వారా లేదా
యూట్యూబ్ ద్వారా రకరకాలైనటువంటి రీతిలో సమాజంలో గుర్తింపు కోసం ప్రయత్నించేటువంటి వారే కానీ క్రైస్తవ విశ్వాసియక హృదయము పరలోకములో నిలబడటానికి అహర్నిస్సులు ప్రయాసపడేటువంటి బోధ అతి శ్రేష్టమైనటువంటి సత్యముతో కూడినటువంటి బోధ కొనుమరుగైపోతూ ఉంది. లోకములు పరిస్థితుల బట్టి ఏ అవసరతలు ఉంటాయో ఆ అవసరానికి తగ్గట్టుగా బోధించేటువంటి బోధ. మీకేమైనా ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నాయా? రండి, ఉపవాస ప్రార్థన పెడుతూ ఉన్నాను. మీకున్నటువంటి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. మీలో ఎవరికైనా ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ఉన్నాయా? రండి, ఉపవాస ప్రార్థన పెడదాం. మీ యొక్క కుటుంబంలో ఏమైనా సమస్యలు ఉన్నాయా? భార్యాభర్తల మధ్య సమస్యలు ఉన్నాయా? ఎవరికైనా ఏ విధమైనటువంటి ఆ అవసరతలు ఉన్నాయా? రండి. కానీ పరలోక రాజ్యంలో విరిగి నలిగినటువంటి హృదయముతో దేవుని యొక్క పాదాల చెంత నిలబడడానికి శ్రేష్టమైనటువంటి దేవుని యొక్క వారసులుగా మారటానికి అవసరమైనటువంటి శ్రేష్టమైనటువంటి వాక్యము ప్రకటించబడుతుంది, బోధించబడుతుంది. రండి అంటే వచ్చేవారు ఉన్నారు, వచ్చేవారు ఉన్నారు. ఎందుకంటే అవసరత, లోక సంబంధమైనటువంటి అవసరత. కానీ క్రొత్త నిబంధన కాలంలో దేవుని యొక్క వాక్యాన్ని పౌలు భక్తుడు పరిశుద్ధాత్మ చేత ప్రకటిస్తున్నటువంటి సమయంలో పిల్లారా, అక్కడికి పరిగెత్తుకుని వచ్చినటువంటి వారందరూ కూడా పాప క్షమాపణ కొరకు పరిగెత్తుకుని వచ్చిన వారే, ప్రభువుని హత్తుకునడానికి పరిగెత్తుకుని వచ్చిన వారే, ప్రభువుతో నడవడానికి పరిగెత్తుకుని వచ్చిన వారే, ప్రభు కొరకు ఆశతో ఎదురు చూస్తూ పరిగెత్తుకుని వచ్చినటువంటి వారే. అలాంటి వ్యక్తిలో లుస్త్రా గ్రామంలో పిల్లరా, లుస్త్రా అనబడినటువంటి ప్రాంతంలో దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తున్నటువంటి సమయంలో ఆశతో ఒక బలహీనమైనటువంటి వ్యక్తి పౌలు భక్తుని వైపు ఎదురు చూస్తూ ఉన్నాడు, ఆశతో ఎదురు చూస్తూ ఉన్నాడు. అతనికి ఉన్నటువంటి ఆశ శారీరక సంబంధమైన నుండి ఆ విడుదల కొరకైనటువంటిది అయినప్పటికీ కూడా హృదయాంతరంగంలో ఉన్నటువంటి ఒక ఆశ, దేవుని యొక్క వాక్యము పట్ల ఉన్నటువంటి ఆశ ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని ఏ విధంగా మార్చింది, ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని ఏ విధంగా నిలబెట్టింది, ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని ఎలా ప్రభుకి సాక్షిగా మార్చిందో పిల్లరా, ఈ లుస్త్రా గ్రామంలో బలహీన పాదములు కలిగినటువంటి వ్యక్తి యొక్క జీవితాన్ని మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. చూడండి ఒకసారి ఈ 14వ అధ్యాయము 7వ మనం గమనించగలిగితే పిల్లరా, అక్కడ మాటలు తెలియజేస్తూ ఉన్నాడు. లుస్త్రాలో బలహీన పాదములు గల ఒకడుండెను, అతడు పుట్టినది మొదలుకొని కుంటివాడై ఎన్నడను నడవలేక కూర్చుండి ఉండేవాడు. అతడు పౌలు మాట్లాడుట వినెను, పౌలు అతని వైపు తీరు చూచి స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసముడునని గ్రహించి. పిల్లరా, ఈరోజు దేవుని యొక్క వాక్యము ప్రకటించబడుతూ ఉన్నప్పుడు ప్రకటించబడేటువంటి వాక్యములో ప్రభువు మాటలు ఏమై ఉన్నాయో వినటానికి ఆతృత పడేటువంటి హృదయం ఏదైతే ఉందో ఆ హృదయంలో విశ్వాసం ఉంటుంది. మీకు అర్థమవుతుంది అనుకుంటూ ఉన్నాను. దేవుని యొక్క వాక్యము బోధించబడుతూ ఉన్నప్పుడు, ప్రకటించబడుతూ ఉన్నప్పుడు, దేవుని యొక్క సావకుని యొక్క నోట నుండి వచ్చుచున్నటువంటి జీవపు మాటల్లో ఏవైతే ఒక వ్యక్తి యొక్క హృదయాంతరంగంలో శ్రేష్టమైనటువంటి సంతోషాన్ని, ఆనందాన్ని, నమ్మకాన్ని, విశ్వాసాన్ని పెంపొందించేటువంటి ఆ జీవపు వాక్యం ఉంటుందో, ఆ వాక్యము కొరకు ఏ వ్యక్తి యొక్క హృదయం అయితే పరితపిస్తూ ఉంటుందో ఆ వ్యక్తి యొక్క హృదయాంతరంగాన్ని దేవుడు విశ్వాసముతో కూడినటువంటి హృదయాంతరంగంగా కొలుస్తూ ఉన్నట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. నిజమే, ఈరోజు వాక్యము కొరకు పరితపించేటువంటి హృదయము, ఈ లుస్త్రాలో ఉన్నటువంటి బలహీన పాదములైనటువంటి వ్యక్తి యొక్క ఆ వ్యక్తి యొక్క హృదయాన్ని మనం చూచినప్పుడు, ఆ వ్యక్తి పౌలు భక్తుని వైపు తేరు చూస్తూ ఉన్నాడు. ఆ తేరు చూసేటువంటి క్రమంలో ఒక మాట ఇక్కడ జ్ఞాపకం చేయబడుతూ ఉన్నది. అతడు పౌలు మాట్లాడుట వినెను, పౌలు అతని వైపు తేరు చూచి స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసమునని గ్రహించి నీ పాదములు మోపి సరిగా నిలువమని బిగ్గరగా చెప్పినప్పుడు అతడు గంతులు వేసి నడవసాగెను. ఒకటి, అతడు విన్నాడు. రెండవది, అతనిలో విశ్వాసాన్ని కనపరుచుకున్నాడు. మూడవది, అతడు నడవటం ఆరంభించాడు. కానీ ఈ వాక్యాన్ని ఇంకా లోతుగా అధ్యయనం చేస్తున్నటువంటి సమయంలో పిల్లరా, అడుగులు పడేటువంటి విధానం వేరుంది. ఈ లోకంలో ప్రతివారు నడుస్తున్నటువంటి వారే, కొంతమంది ముందుకు నడుస్తూ ఉంటారు, కొంతమంది వెనక నడుస్తూ ఉంటారు, కొంతమంది నడుస్తూ ఉన్నట్లుగా కనపడుతూ ఉంటారు కానీ నడవలేనటువంటి పరిస్థితి. వెనకటి దినాల్లో పిల్లరా, వాకింగ్కి వెళుతూ ఉన్నామనుకోండి, వెనకటి దినాల్లో ఇప్పుడు ఉన్నటువంటి టెక్నాలజీ లేదు కదా, మనం ఇంట్లో మిషన్ పెట్టుకునే దాని మీద వీల్ లాంటిది అది ఉంటుంది కదా, దాన్ని ఏమంటారు,
వాకింగ్ చేసే మెషిన్ అది థ్రెడ్మిల్ థ్రెడ్మిల్ లాంటిది ఉంటుంది కదా. ఒకప్పుడు బయట పార్కుల్లోనో రోడ్ల మీదనో నడుచుకుంటే లేటువంటి పరిస్థితి. అలా రోడ్ల మీద నడుచుకుంటూ వాకింగ్ చేసి శరీరాన్ని మంచి దృఢంగా ఉంచుకునేటువంటి పరిస్థితి, శరీరానికి సంవత్సరమైనటువంటి ఆరోగ్యం కొరకు ప్రయాసపడేటువంటి పరిస్థితి. రాను రాను కాలం మారింది, పరిస్థితులు మారాయి, టెక్నాలజీ మారింది, అన్నీ మారిపోయాయి. బయటకు వెళ్లాల్సినటువంటి అవసరం రాలేదు. మనం ఇంట్లోనే థ్రెడ్మిల్ లాంటిది చక్కగా ఒక మిషన్ కొనుక్కొని ఆ మిషన్ మీద చిన్నగా 1 నెంబర్లోనో 2 నెంబర్లో పెట్టుకొని చేతులలో పట్టుకొని అక్కడే నడుస్తూ ఉంటాం కదా, అక్కడే నడుస్తూ ఉంటాం. నడుస్తున్నాం కానీ అక్కడే నడుస్తూ ఉన్నాం. కానీ పాదాలకి నడక అనేది కనపడుతుంది, కానీ కిలోమీటర్లు అక్కడే కనపడుతూ ఉన్నాయి. కానీ అక్కడ నుండి కొంచెం కూడా 1 ఇంచ్ కూడా మనము బయటికి వెళ్ళలేనటువంటి పరిస్థితి, ఏమీ చూడలేనటువంటి పరిస్థితి. నడకే, ఇది నడకే, బయట రోడ్డు మీద నడిచేది నడకే. ఆ నడకి ఈ నడకి చాలా వ్యత్యాసం. వాక్యాన్ని బట్టి నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, ఇది నడకే అది నడకే అనేటువంటిది మనకి ఈజీగా అర్థమైపోతూ ఉంది. కానీ ఇక్కడ నడిచినటువంటి నడకి బయట చక్కగా రోడ్డు మీద అలా అడుగులు వేసుకుంటూ అలా అలా శరీరాన్ని కదుపుకుంటూ కదిలించుకుంటూ వెళ్ళేటువంటి నడకి చాలా వ్యత్యాసం ఉంది, చాలా వ్యత్యాసం ఉంది. మనం అనుకుంటాం ఈరోజు నేను వాకింగ్ చేశాను అనుకుంటాం, కానీ ఈరోజు తెల్లవారుజామున బయటికి 1 గంటల పాటు 2 గంటల పాటు ఆ వ్యక్తి వాకింగ్ చేసేటువంటి వాడు నేను వాకింగ్ చేశాను అనుకుంటాడు. అతని మనసుకి ఇతని మనసుకి చాలా వ్యత్యాసం ఉంటుంది. అతని ఉల్లాసమునకు ఇతని ఉల్లాసమునకు చాలా వ్యత్యాసం ఉంటుంది. అతడు పొందుకునేటువంటి ఆరోగ్యానికి ఇతడు పొందుకునేటువంటి ఆరోగ్యానికి చాలా వ్యత్యాసం ఉంటుంది. కానీ ఇతను ఆలోచన ఎలాంటిదంటే ఈరోజు నేను వాకింగ్ చేశాను అనుకుంటాడు కానీ అతడు చేసినటువంటి వాకింగ్లో ఎంతవరకు అతడు సంతృప్తి చెందగలుగుతాడు, ఎంతవరకు అతడు ఆరోగ్యాన్ని పొందుకోగలుగుతాడు, ఎంతవరకు తాను అనుకున్నటువంటి దాన్ని నెరవేర్చుకోగలుగుతాడు. పరిశుద్ధ గ్రంథంలో పిల్లరా, దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనించగలుగుతూ ఉన్నప్పుడు రక్షింపబడినటువంటి వారు దేవునితో నడిచారు, నడిచాము అనుకుని ఆగిపోయినటువంటి వారు, మేము నడుస్తున్నామని అలాగే ఆగిపోయినటువంటి వారు కూడా ఉన్నారు. పరిశుద్ధ గ్రంథంలో చాలామంది రక్షింపబడినటువంటి వారు లేదా అద్భుతాలు పొందుకునేటువంటి వారు, స్వస్థతలు పొందుకునేటువంటి వారు, చాలామంది దేవుని యొక్క వాక్యాన్ని బహుగా దగ్గరగా పరిశీలిస్తున్నటువంటి సమయంలో పిల్లరా, ప్రభువుని సంపూర్ణంగా కడవరకు కూడా సిలువనెత్తుకొని వెంబడించినటువంటి వారు కనపడలేదు. ఎందుకంటే యేసుప్రభువు పిలిచినటువంటి పిలుపులు, ఎవడైనను నన్ను వెంబడింప గోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకుని తల సిలువనెత్తుకుని నన్ను వెంబడించాలి అనేటువంటి సంగతిని యేసుప్రభువు జ్ఞాపకం చేశారు. కానీ ఈరోజు ప్రభువుని వెంబడించేటువంటి వారు కనపడ్డారు, కానీ ఎవరు కూడా సిలువనెత్తుకోలా, ఎవరు సిలువనెత్తుకోలా. సిలువనెత్తుకోవటం అంటే తన్ను తాను త్యజించుకోవటము, తన్ను తాను తృణప్రాయంగా తృణీకరించుకోవటము. సిలువనెత్తుకోవటం అంటే తనకన్నా తాను మోస్తున్నటువంటి సిలువకే ప్రాముఖ్యతను ఇవ్వటం. ఒక విధంగా చెప్పాలి అంటే, ఎందుకంటే తన భుజం మీద ఏముందంటే సిలువ ఉంది, తన గురి ఏమిటంటే సిలువే. తను దేన్ని పట్టుకున్నటువంటి సిలువను పట్టుకున్నాడు. అతడు సిలువను పట్టుకుని నడుస్తూ ఉన్నటువంటి క్రమంలో తన ఆలోచన, తన హృదయము, తన తలంపులు సమస్తము కూడా దేని మీద ఉన్నదంటే తాను ఎత్తుకున్నటువంటి సిలువ మీదే ఉంటుంది తప్ప మరొక దాని మీద ఉండదు. పిల్లరా, సిలువను ఎత్తుకోవటం అంటే క్రీస్తును ధరించుకోవటమే, క్రీస్తును ధరించుకోవటమే. నేటి దినాల్లో రక్షింపబడినటువంటి క్రైస్తవులుగా పిలువబడిన వారు ఉన్నారు, కానీ క్రీస్తును ధరించుకోలేకపోయారు, అంటే సిలువను ఎత్తుకోలేకపోయారు. క్రీస్తు స్వారూప్యంలోనికి తమను తాము చూసుకోలేనటువంటి పరిస్థితులకు వచ్చేసారు. ఆనాటి దినాల్లో ఉన్నటువంటి క్రైస్తవ సంగమ ప్రిలారా, ఆనాటి దినాల్లో దేవుని యొక్క వాక్యం విన్నటువంటి వారందరూ కూడా సిలువను ఎత్తుకుని ప్రభువుని వెంబడించడం ప్రారంభించినట్లుగా ఈ లేఖనాల్లో మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉంది. ఈ బలహీన పాదములు కలిగినటువంటి వ్యక్తి కూడా ప్రభుతో నడవటము ఆరంభించినట్లుగా మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉంది. చూడండి, ఆ తర్వాత ఇంకొన్ని మాటలు మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉన్నాయి. 12వ వచనం మనం గమనించగలిగితే, 11వ వచనము బిగ్గరగా చెప్పినప్పుడు అతడు గంతులు వేసి నడవసాగాను, జన సమూహములో పౌలు చేసిన దాన్ని చూచి లుకేనియ భాషలో దేవతలు మనుష్య రూపము దాల్చి మన యుద్ధకు దిగివచ్చి ఉన్నారని కేకలు వేసి బర్నబాకు ద్యుపతి అనియు పౌలు ముఖ్య ప్రసంగికైనందున అతనికి హెర్మే అనియు పేరు పెట్టిరి.
పట్టణమునకు ఎదురుగా ఉన్న దుప్పటి యొక్క పూజారి ఎట్లను పూదండలను ద్వారముల యద్దకు తీసుకొని వచ్చి సమూహముతో కలిసి బలి అర్పింపవలనని ఉండెను. పిల్లరా, దేవుని యొక్క వాక్యములో ఒక అద్భుతము జరిగిందంటే చాలు. అక్కడ జరిగేటువంటి పరిస్థితి వేరుగా ఉంటుంది, అక్కడ జరిగేటువంటి కార్యాలు వేరుగా ఉంటాయి. ఎక్కడైనా ఒక వ్యక్తి సంఘములో ఒక వ్యక్తి యొక్క శరీరంలో ఏదైనా ఒక చిన్న బలహీనతను దురాత్మను పారద్రోలేడు అనుకోండి, దాన్ని టీవీలో వేసిందే వేసి మరలా వేసి వాక్యానికి ముందేసి వాక్యం మధ్యలో వేసి వాక్యం చివరేసి అటు చేసి ఇటు చేసి కదా. ఒక కార్యం జరిగితే చాలు, ఒక కార్యం జరిగితే చాలు. ఆ ఒక్క కార్యాన్ని ప్రపంచంలో నలుదిక్కులో కూడా మరలా చెప్పి అడిచెప్పి ఎందుకంటే ఆ వ్యక్తికి గుర్తింపు అక్కడి నుండే వచ్చింది. ఆ ఏదైతే గుర్తింపు వచ్చిందో దాన్ని పట్టుకుని ఆ వ్యక్తి ఎదగాల. కానీ పరిశుద్ధ గ్రంథంలో ప్రిలరా, పౌలు భక్తుడు బర్నబా ఈ బలహీన పాదములైనటువంటి వ్యక్తిని స్వస్థపరిచినప్పుడు ఆ వ్యక్తి లేచి నిలబడి నడుస్తూ ఉన్నటువంటి సమయంలో చిన్నప్పటి నుండి ఆ వ్యక్తిని చూస్తున్నటువంటి జనసమూహం ఒక్కసారిగా అంత అద్భుతమైనటువంటి కార్యాన్ని చూచిన మరుక్షణము ప్రిలరా వారిని దేవతలుగా మాట్లాడడం ప్రారంభిస్తూ ఉన్నారు. నిజంగా దేవతలు మన మధ్యలోనికి వచ్చేసారు, దేవుని స్వరూపము కలిగినటువంటి వారు మన మధ్యలోనికి వచ్చేసారు. రండి, మనమందరం కలిసి వీరిని పూజిద్దాం, మనమందరం కలిసి వీరిని దేవుళ్ళుగా ప్రతిష్ఠిద్దాం, వీరికి పూజలు చేద్దాం, బలులు అర్పిస్తాం అనేటువంటి ఒక పిలుపును అక్కడ ఉన్నటువంటి ఒక పూజారి ఆ జనసమూహానికి తెలియచేసినట్లుగా మనకు జ్ఞాపకం చేయబడుతుంది. వ్యాపారం ప్రారంభించబడింది. నిజం చెప్పాలి అంటే అది వ్యాపారం ప్రారంభించడానికి ప్రయత్నం అన్నమాట. ఎందుకంటే బలి అర్పించాలంటే ఒక ఎద్దును కొనాలి, లేదా ఒక కోడిని కొనాలి, ఒక మేకను కొనాలి, ఒక గొర్రెను కొనాలి. మరి అదే సమయంలో ప్రతి వ్యక్తి అక్కడికి వచ్చి బలి అర్పించాలంటే పూజారి ఈ పిలిపించింది. ఎందుకంటే వ్యక్తి అక్కడ బలర్పించడానికి వచ్చాడు అంటే దానిలో శ్రేష్టమైనటువంటిది పూజారికి రావాలి. బలర్పించేటువంటి సమయంలో పూజ చేసేటువంటి సమయంలో దక్షిణం ఇవ్వాలి, అంటే కానుక ఇవ్వాలి, ఏదో ఒక రీతిలో సమర్పించాలి. వ్యాపారం ప్రారంభించబడుతూ ఉంది. పౌలును బర్నబాను ఆధారము చేసుకుని లుస్త్ర అనబడినటువంటి గ్రామంలో ఒక అద్భుతము జరిగినప్పుడు, ఒక స్వస్థత కార్యము జరిగినప్పుడు ఆ కార్యాన్ని చూచినటువంటి అక్కడ ఉన్నటువంటి జన సమూహాల్లో లోక సంబంధమైనటువంటి వ్యక్తులైనటువంటి వారు దాన్ని ఆధారము చేసుకుని వారిని దేవునిగా ప్రతిష్ఠించి వ్యాపారము చేయటము ఆరంభించినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉంది. నిజమే పిల్లరా, ప్రస్తుత ప్రపంచంలో సువార్తల్లో కానీ ప్రస్తుత ప్రపంచంలో ఉన్నటువంటి కొన్ని సంఘటనలు, కొన్ని ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి సంఘటనలు కానీ మనం గమనించగలిగితే ఇటువంటి పరిస్థితులు మనకు కనపడుతూ ఉన్నాయి. ఆనాటి దినాల్లో పౌలు భక్తుడు బర్నబా దీన్ని వ్యతిరేకించారు. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యము జన సమూహాల్లో జరుగుతూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుని యొక్క నామము మహిమపరచబడాలి, కానీ పరిశుద్ధాత్మ ద్వారా వాడబడినటువంటి వ్యక్తులు మహిమపరచబడకూడదు. బర్నబా పౌలు భక్తుని యొక్క ఆలోచన ఏమిటంటే, పరిశుద్ధాత్మ దేవుడు నన్ను వాడుకున్నాడు, పరిశుద్ధాత్మ చేత నేను వాడబడ్డాను, నేను ఒక సాధారణమైనటువంటి వ్యక్తిని మాత్రమే, నాలో ఏ విధమైనటువంటి అద్భుతమైనటువంటి శక్తులు లేవు. ఆ సమయంలో ఆ ప్రీతిలో పరిశుద్ధాత్మ దేవుడు వాడుకొని ఒక గొప్ప కార్యము జరిగించాడే తప్ప ఏ విధమైనటువంటి అద్భుతమైనటువంటి కార్యాలు అనుదినము జరిగించగలిగినటువంటి పరిస్థితి నాలో లేదు, నేను ఒక సాధారణమైనటువంటి వ్యక్తిని సంగతిని పిల్లరా ఇక్కడ పౌలు భక్తుడు అక్కడటువంటి జన సమూహానికి చెప్పడానికి ప్రయత్నించినట్లుగా మనకు జ్ఞాపకం చేయబడుతుంది. చూడండి అక్కడ అంటాడు, ఆ యొక్క వచనాలు మనం గమనించగలిగితే 14వ వచనంలో, అపోస్తలులైన బర్నబాయు పౌలును ఈ సంగతి విని తమ వస్త్రములు చించుకొని సమూహములోనికి చొరబడి, అయ్యలారా మీరెందుకు ఇలాగూ చేయుచున్నారు, మేము కూడా మీ స్వభావం అంటే స్వభావం గలవారమే నరులమే, మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును భూమిని సముద్రమును వాటిలో ఉండు సమస్తమును సృజించిన జీవము గల దేవుని వైపు తిరగవలనని మీకు సువార్త ప్రకటించుచున్నాము. జీవము కలిగిన దేవుని వైపు తిరిగేటువంటి సువార్త, జీవము కలిగినటువంటి దేవుణ్ణి ఆరాధించేటువంటి సువార్త, జీవము కలిగినటువంటి దేవుణ్ణి హత్తుకునేటువంటి సువార్త, జీవము కలిగినటువంటి దేవుడు అనుగ్రహించి పరలోకాన్ని చూచేటువంటి సువార్త. నేటి దినాల్లో సువార్త ఉన్నది కానీ జీవము లేదు ప్రిలారా. నేటి దినాల్లో సువార్త ఉన్నది కానీ సువార్తలో జీవం లేదు.
ఎందుకంటే ఆ సువార్తలో జీవం ఉండాలి అంటే ఆ జీవపు వాక్యాన్ని ప్రకటించేటువంటి సువార్తికునిలో ఉన్నటువంటి జీవం ఉండాలి. ఎందుకంటే ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాను అంటే సువార్త అనేది పరసంబంధమైనది, భూ సంబంధమైనది కాదు. పరిశుద్ధ గ్రంథంలో అపోస్తలులు జ్ఞాపకం చేసిన సువార్త భూ సంబంధమైన సువార్త కాదు, అది పరసంబంధమైనటువంటి సువార్త. పరలోకములో నుండి లోక రక్షకుడైనటువంటి యేసు క్రీస్తు లోకానికి దిగి వచ్చి ఉన్నాడు. ఆయన మనం పాపములో ఉన్నప్పుడు, మనం పాపము చేత పట్టబడినప్పుడు, పాపము చేత పట్టబడి మరణంలోనికి వెళ్ళిపోతున్నటువంటి సమయంలో మన మరణకరమైనటువంటి శరీరాలను ఆ మరణము నుండి పాపము నుండి విడిపించడానికి పరలోకము నుండి భూలోకములోనికి దేవుని కుమారుడైనటువంటి యేసు క్రీస్తు వచ్చి మన పాపములను ఆయన మీద వేసుకొని మనము పొందుకోవలసినటువంటి మరణాన్ని ఆయన పొందుకొని మనకు ప్రతిగా సిలువ మరణము పొంది ఆయన సిలువ మరణాన్ని జయించి మనకు జీవాన్ని ప్రసాదించాడు. ఇది పరలోక సంబంధమైనటువంటి సువార్త. ఆయన సమాధి చేయబడి తిరిగి లేచి మూడో దినమున తిరిగి లేచి పునరుద్ధానుడై మరల పరలోకములనికి వెళ్ళి దేవుని కుడిపార్శ్వమందు ఆసీనుడై ఉన్నాడు. ఇది సర్వలోకమునికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమని యేసు ప్రభువారు జ్ఞాపకం చేసినటువంటి సువార్త. ఇది యేసు ప్రభువారు సెలవిచ్చిన సువార్త. ఈ సువార్త కన్నా భౌతికపరమైనటువంటి సువార్త నేటి దినాల్లో ఉన్నటువంటి సువార్త, భౌతికపరమైనటువంటి లోకాన్ని ఆధారము చేసుకున్నటువంటి సువార్త నేటి దినాల్లో ఉన్నటువంటి సువార్త. దేవుని యొక్క వాక్యము ఉన్నది ఉన్నట్లుగా చెప్పగలిగినట్లయితే ఆ వాక్యాన్ని అంగీకరించినటువంటి హృదయాలకు కూడా బహు అరుదుగా ఉన్నటువంటి ఆ పరిస్థితులు మనకి నేటి దినాల్లో జ్ఞాపకం చేయబడుతూ ఉన్నాయి. పౌలు భక్తుడు పిల్లారా, కృత నిబంధన కాలములు ఉన్నటువంటి క్రైస్తవ సమూహానికి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు, అన్యజనులకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. సమస్తము సృజించిన జీవము గలన దేవుని వైపు తిరగమని, జీవము గలటువంటి దేవుని వైపు తిరిగి ఆయన్ను అనుసరించి నడవమని పరిశుద్ధ గ్రంథములో భక్తుడైనటువంటి పౌలు దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తున్నటువంటి క్రమంలో పిల్లారా, కొరింథీయులకు రాసినటువంటి పత్రిక, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనములో పౌలు కొరింథీ సంఘ విశ్వాసులకి జ్ఞాపకం చేసినటువంటి మాట చూడు. ఒక మాట అంటాడు 2వ కొరింథీ పత్రిక, దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలగచేసెను. సువార్త, పౌలు భక్తుడు జ్ఞాపకం చేసినటువంటి మాట ఇదే పిల్లరా. దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త. ఎందుకంటే ఈరోజు దేవుని యొక్క వాక్యము నీకు వినిపించబడుతూ ఉందంటే ప్రభువు నీ కనుల ముందు కనపడుతున్నాడని అర్థము. దేవుని యొక్క వాక్యము విశదీకరించబడుతున్నటువంటి సమయంలో, కృత నిబంధన కాలంలో పౌల భక్తుడు దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తున్నటువంటి సమయంలో క్రీస్తు స్వరూపాన్ని ప్రకటించాడు, క్రీస్తు మహిమను ప్రకటించాడు. ఈరోజు ఆ క్రీస్తు మహిమ కనపడలేకపోతూ ఉంది. ఆ క్రీస్తు మహిమను ప్రకాశించేటువంటి స్వార్థ మహిమ ప్రకాశించలేకపోతూ ఉంది. కారణం ఏమిటంటే ఈ యుగ సంబంధమైనటువంటి దేవత ఈ లోకములో ఉన్నటువంటి మనుషుల యొక్క ఆ కనులకు గురుడితనాన్ని కలగచేశాడు. దేవుని మహిమను వారు చూడలేకపోతూ ఉన్నారు, కానీ సువార్తను వింటూ ఉన్నారు. దేవుని మహిమను కనపరిచినటువంటి సువార్తను వారు ఆ కనులారా చూడలేనటువంటి పరిస్థితి కనపడుతూ ఉన్నట్లుగా దేవుని యొక్క వాక్యములో పరిశుద్ధ గ్రంథంలో చాలా చక్కగా బాహుటంగా మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉంది. కానీ పౌలు భక్తుడు అంటాడు పిల్లరా, ఈ మొదటి కొరింథీ పత్రిక 1వ అధ్యాయాన్ని గమనించినప్పుడు, మొదటి కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 17వ వచనాన్ని గమనించినప్పుడు ఆ 17వ వచనంలో అంటాడు కదా, బాప్తీసమిచ్చుటకు క్రీస్తునను పంపలేదు కానీ క్రీస్తు యొక్క సిలువ వ్యర్థము కాకుండానట్లు వాక్చాతుర్యము లేకుండా సువార్త ప్రకటించడకే ఆయన నన్ను పంపాను అంటాడు. చూడండి ఎంత చక్కటి మాట, బాప్తీసమిచ్చుటకు నన్ను పంపలేదు. పౌల భక్తుడు జ్ఞాపకం చేసినటువంటి మాట, బాప్తీసమిచ్చుటకు క్రీస్తు నన్ను పంపలేదు కానీ క్రీస్తు యొక్క సిలువ వ్యర్థము కాకుండానట్లు వాక్చాతుర్యము లేకుండా సువార్త ప్రకటించడకే ఆయన నన్ను పంపాను.
నేటి దినాల్లో బోధ బోధ మంచి బోధ ఉండాలి అంటే వాక్చాతుర్యం ఉండాలి. వాక్చాతుర్యం లేకపోతే ఆకర్షణ లేదు పిల్లరా. నిజమే, ఈ లోకంలో ఒక వ్యక్తి ఆకర్షించాలి అంటే అబ్బా ఈరోజు పాస్టర్ గారు మంచి వాక్యం చెప్పారు అంటే అక్కడ ఏదో ఒక రకమైనటువంటి వాక్చాతుర్యమో అతనిలో ఉన్నటువంటి నైపుణ్యాన్నో కనపరచాలి. ఆ వాక్చాతుర్యము లేకుండా ఉన్నది ఉన్నట్లుగా శ్రేష్టమైనటువంటి వాక్యాన్ని బోధించినా కానీ ఆ వాక్యానికి విలువ ఉండదు. నేటి దినాల్లో విలువ ఉండదు. ఏదో ఒక రీతిలో ఆకర్షించుకోవాలి. కానీ పౌలు భక్తుడు అంటాడు కదా, ఈ లోకంలో నేను బాప్తీసాలు ఇచ్చి సంఘ సభ్యత్వాన్ని పెంచుకోవడానికి దేవుడు నన్ను పంపలేదు. ఎందుకంటే బాప్తీసములు ఇవ్వటం అంటే సంఘ సభ్యత్వాన్ని పెంచుకోవటం, ఒక విధంగా క్రమాన్ని పెంచుకోవటము. మా సంఘంలో 10,000 మంది ఉన్నారు, ఇదిగో మా సంఘంలో 20,000 మంది ఉన్నారు, మా సంఘంలో 300 మంది ఉన్నారు. దినదినము మా సంఘము చాలా బహుగా మరి బాప్తీసముల ద్వారా సంఖ్య పెరిగిపోయి విస్తరించిపోయిందని సంఖ్యని పెంచుకునేటువంటి సంఘాలు నేటి దినాల్లో ఉన్నాయేమో. కానీ పౌలు భక్తుడు అంటాడు, సంఖ్యను పెంచుకునేటువంటి సంఘాన్ని కట్టడానికి కాదు ఈ లోకంలో నడిచింది. క్రీస్తు సిలువ వ్యర్థము కాకుండా ఉండటానికి, క్రీస్తు సిలువ వ్యర్థము కాకుండా ఉండటానికి మాత్రమే కాదు కానీ వాక్చాతుర్యము లేకుండా సువార్త ఉన్నది ఉన్నట్లుగా బోధించడానికి ప్రభువు నన్ను ఈ లోకములనికి పంపించి ఉన్నాడని భక్తుడనేటువంటి పౌలు చాలా చక్కగా కొరింది సంఘానికి జ్ఞాపకం చేసినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. నిజమే పిల్లరా, దేవుని యొక్క వాక్యములు జ్ఞాపకం చేస్తూ ఉన్నది. పత్రికలో యూదా పత్రికలో మనం గమనించగలిగితే 1వ అధ్యాయంలో 23వ వచనంలో అగ్నిలో లాగినట్లు కొందరినైనా మీరు లాగుడి అనేటువంటి మాట జ్ఞాపకం చేయబడింది. అగ్నిలో నుండి లాగినట్లు కొందరినైనా మీరు లాగండి అనేటువంటి మాట పరిశుద్ధ గ్రంథంలో యూదా పత్రికలో 1వ అధ్యాయంలో యూదా పత్రికలో 23వ వచనంలో మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటాయి. నిజమే పిల్లరా, అగ్నిలో నుండి లాగాలట, అగ్నిలో నుండి కొందరినైనా మీరు బయటికి లాగండి అనే దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ఈరోజు అగ్నిలో నుండి లాగుతూ ఉన్నారో అగ్నిలోనికి తోస్తూ ఉన్నారో కూడా అర్థం కానటువంటి పరిస్థితులు ప్రియులారా. యూదా రాసినటువంటి పత్రిక పేజీ నెంబర్ 227 చూడండి, అక్కడ అంటాడు కదా పేజీ నెంబర్ 227 చక్కగా 23వ వచనంలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అగ్నిలో నుండి లాగినట్లు కొందరిని రక్షించండి, శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనకు ఏ మాత్రము నొప్పు కొనక దానిని అసహించుకొనొచ్చు భయముతో కొందరిని కరుణించుడి అనేటువంటి మాట జ్ఞాపకం చేస్తూ నిజమే. అగ్నిలో నుంచి లాగినట్లు కొందరిని రక్షించమంటున్నాడు భక్తుడైనటువంటి ఆ భక్తుడు యూదా భక్తుడు ఇక్కడ ఈ పత్రిక రాస్తా మాట జ్ఞాపకం చేస్తూ నిజమే. అగ్ని కొలిమి, శ్రమల కొలిమి, భయంకరమైనటువంటి నిత్య నరకాగ్నిలో దగదగా మండుచున్నటువంటి నిత్యాగ్నిలో నశించిపోయేటువంటి కొలిమిలో నుంచి కొందరినైనా బయటికి లాగండి, బయటికి రక్షించండి అనేటువంటి మాట ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నా. నిజమే పిల్లారా, గడిచిన దినాల్లో గడిచిన 2-3 రోజుల నుంచి మనము టీవీలో న్యూస్ వింటున్నటువంటి క్రమంలో రష్యాకి ఉక్రెయిన్కి మధ్య యుద్ధం జరుగుతున్నటువంటి సమయంలో పిల్లారా, ఎక్కడో దూర ప్రాంతంలో జరుగుతున్నటువంటి యుద్ధము మనం ఇంటి దగ్గర ఉండి టీవీ చూస్తేనే అయ్యో అనిపిస్తుంటుంది. ఆ బాంబులు పడుతూ ఉన్నప్పుడు, భయంకరమైనటువంటి పేలుల శబ్దంతో మంటలు రేగుతూ ఉన్నప్పుడు, ఆ యొక్క బాంబు ఎక్కడ ప్రాంతంలో పడుతుందో, ఎక్కడైతే ఆ మంటలు బాగా మండుతూ ఉన్నాయో, ఒకవేళ దానిలో మనుషులు ఉంటే ఆ మనుషులు ఆ మంటల్లో నిత్యము కాలిపోతూ ఉంటే, ఆ కాలిపోయేటువంటి వ్యక్తులు ఒకవేళ దేవుణ్ణి నమ్మినటువంటి వారా, దేవుణ్ణి నమ్మనటువంటి వారా, వారు దేవుని రాజ్యానికి చేరగలుగుతారా, దేవుని రాజ్యానికి చేరలేరా, వారు నశించిపోయేటువంటి స్థితిలో ఉన్నారా, రక్షణలో ఉన్నారా, ఏ విధమైనటువంటి స్థితిలో ఉన్నారో తెలియనటువంటి పరిస్థితి, రక్షించగలిగినటువంటి నిజంగా ఆ ఉక్రెయిన్ యొక్క ప్రధాని అధ్యక్షుడు ఎదురు చూస్తున్నటువంటి క్రమము, ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి అధికారులు లేదా ప్రధానులు లేదంటే వేరే ప్రపంచ దేశంలో ఏ దేశమైనా మాకు సహాయం చేయకపోతా, ఎవరైనా రాకపోతారా అనే నిరీక్షణతో ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఒక్కరు కూడా సాహసం చేయలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే 3వ ప్రపంచ యుద్ధానికి ఎక్కడ దారి తీస్తుందా అనేటువంటి ఆలోచనతో ప్రపంచంలో ప్రస్తుతం ఒక దేశానికి మధ్య జరుగుతున్నటువంటి యుద్ధము, ఆ యుద్ధము కాస్త అన్ని దేశాలకి వ్యాప్తి చెందితే పరిస్థితులు ఎలా మారిపోతాయి అనేటువంటి పరిస్థితి.
కాలములు సమయములు గతి తప్పై పిల్లారా దేవుని యొక్క వాక్యములో ఎప్పుడో దేవుడు జ్ఞాపకం చేశాడు కాలములు సమయములు ఎప్పుడో గతి తప్పిపోయాయి దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉన్నది ప్రస్తుత దినాల్లో మనం వేస్తున్నటువంటి అడుగులు ముందుకు కొనసాగుతున్నటువంటి దినాల్లో ఒక్కొక్కసారి మళ్ళీ మనమే గమనించుకున్నటువంటి క్రమములో గడిచిన 2-3 సంవత్సరముల నుంచి ఒక వ్యాధి కరోనా వ్యాధి లోకములోనికి వచ్చి అది సంవత్సరం వెంబడి సంవత్సరము దాని యొక్క మ్యూటేషన్ మార్చుకొని రకరకాలైనటువంటి పేర్లతో పరిస్థితుల్లో వినపడుతున్నటువంటి సమయంలో ప్రభుత్వములు మరలా క్రొత్తది రాబోతున్నది అనేటువంటి హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి సమయంలో పిల్లల దాని పారిన పడి మరణించినటువంటి వారు ఉన్నారు దాని పారిన పడి కొంత బలహీనత గురై దానిని విడిపించబడినటువంటి వారు ఉన్నారు రాబోతున్నటువంటి వాటిని ఎలా ఎదుర్కోవాలి అనేటువంటి ఆలోచనతో భయముతో బ్రతుకుతున్నటువంటి వారు ఉన్నారు మన బ్రతుకులన్నీ కూడా భయముతో బ్రతుకుతున్నటువంటి బ్రతుకులే కానీ ఒకవేళ పొరపాటున దేవుని రాకడ సమీపించి లేదా ఒకవేళ దేవుని పిలుపు మేరకు ఈ లోకమును విడవగలిగినటువంటి పరిస్థితి వచ్చి నేను దేవుని రాజ్యములో ఖచ్చితంగా ఉంటాను అనేటువంటి ఆ నమ్మకాన్ని ఎవరూ కూడా కనపరచలేనటువంటి పరిస్థితి పిల్లలు అవిశ్వాసం లేదు అసలు ఆ నమ్మకమే లేదు నేను ఖచ్చితంగా దేవుని సన్నిధిలో నేను ఉండగలను దేవుని రాజ్యంలో నేను ఉండగలను ఈ లోకములో ఈ ప్రపంచంలో ఎటువంటి పరిస్థితులు వచ్చినా కానీ ఎటువంటి జరిగినా కానీ ఏమి సంభవించినా కానీ ఏదేమైనా కానీ ఎట్టి పరిస్థితులైనా కానీ నేను దేవునితో ఉండగలను అనేటువంటి ఆ పలుకు పలకగలిగినటువంటి వారు నా మటుకైతే నేను అంటాను కదా ఈ లోకంలో లేరేమో అనుకుంటాను ఎందుకంటే దానికి తగినటువంటి జీవితము జీవించిన వాడే ఆ మాట పలకగలుగుతాడు ఆ మాట పరిశుద్ధ గ్రంథములో పౌలు భక్తుడు ఆ మాట పలకగలిగినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం ఎందుకంటే ఆ పునరుత్థాన అనుభవము కొరకే ఆ ప్రభుత్వం ఉండటం కొరకే సమస్తాన్ని అతడు నష్టంగా మార్చుకున్నాడు కాబట్టి సమస్తాన్ని అతడు త్యజించి ఉన్నాడు కాబట్టి సమస్తము చూడండి అక్కడ అంటాడు పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట మనం గమనించగలిగితే ఆ పౌలు భక్తుడు జ్ఞాపకం చేసినటువంటి ఆ మాటలోని మనకి ఇక్కడ అక్కడ జ్ఞాపకం చేయబడి ఫిలిప్పీలకు రాసిన పత్రికలో 3:7 మనం చూడవచ్చు ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టంగా ఎంచుకుంటుని నిశ్చయముగా నా ప్రభువైన యేసు క్రీస్తును గురించిన అతి శ్రేష్టమైనటువంటి జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టపరుచుకొనుచున్నాను క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్రము మూలమునైన నా నీతిని గాక క్రీస్తు నందలి విశ్వాసమూలనైన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించిన నీతి గలవాడనై ఆయనందు అగుపడి నిమిత్తమును ఏ విధము చేతనైనను మృతుల్లో నుండి నాకు పునరుద్ధానము కలగవలనని ఆయన మరణ విషయంలో సమానుభవము గలవాడనై ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమల్లో పాలివాడునగట ఎట్టుతో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానంగా ఎంచుకొనుచున్నాను అంటాడు నిజమే ఒకటి ఆ ప్రభువుతో ఉండాలి అంటే ఆ ప్రభువుని చూడాలి అంటే ఆ ప్రభువుతో కలకాలము జీవించాలి అంటే ఎంత పరిశుద్ధుడైనటువంటి భక్తుడే తన ఆలోచన విధానాన్ని ఎంతగా దేవుని వైపు నడిపించుకున్నాడో మనకు అర్థమవుతున్నది పిల్లారా ఎంత శ్రమ పడితేనే కానీ ఇంత తన్ను తాను లోక సంబంధమైనటువంటి జీవితంలో సమస్తాన్ని నష్టపరుచుకుంటేనే కానీ ప్రభు యొక్క పునరుద్ధాన ఆ అనుభవంలోనికి పాలివాడగటానికి అహర్నిశలు శ్రమిస్తేనే కానీ జీవ కిరీటము పొందుకోవడానికి గురియొద్దకు పరిగెత్తాను అనేటువంటి మాట జ్ఞాపకం చేశాడు ఎంత ప్రయాసపడితే నాకు చివరిగా జీవ కిరీటము దొరుకుతుంది నా పరుగు కడముట్టించిన తర్వాత ఇదిగో దేవుడు అనుగ్రహించినటువంటి జీవ కిరీటము పొందుకోవడానికి నేను అక్కడికి వెళుతూ ఉన్నాను అనేటువంటి మాట జ్ఞాపకం చేశాడు ఏ ప్రయాస లేనటువంటి వాడు కూడా జీవ కిరీటాన్ని పొందుకుంటాను అనేటువంటి మాట జ్ఞాపకం చేస్తున్నాడు కానీ దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనించినప్పుడు పిల్లర పౌలు భక్తుని యొక్క మాటలు చాలా మాటలు ఉన్నాయి ఈ వాక్యంలో చాలా మాటలు మనకు కనపడుతూ ఉన్నాయి చూడండి ఒక్కసారి మరలా ఒక్కసారి క్లుప్తంగా దీనిలో నుంచి కొన్ని మాటలు నేను జ్ఞాపకం చేస్తాను చూడండి నా ప్రభువైన యేసు క్రీస్తుని గురించిన అతి శ్రేష్టమైనటువంటి జ్ఞానము నిమిత్తము సమస్తాన్ని నష్టంగా ఎంచుకున్నాను రెండవది ఏవేవి నాకు ఈ లోకంలో లాభకరములై ఉన్నాయో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టంగా ఎంచుకున్నాను ఒకటి
యేసు ప్రభువారి నిమిత్తము ప్రభువుని రక్షకునిగా అంగీకరించిన తర్వాత ఈ లోక సంబంధమైనటువంటి జీవిత విధానములు నాకేమి లాభంగా ఉన్నాయో వాటిని నేను నష్టపరుచుకున్నాను. రెండోది, క్రీస్తును గూర్చినటువంటి జ్ఞానమును సంపాదించుకోవడానికి, అనగా దేవుని యొక్క వాక్యాన్ని సంపాదించుకోవడానికి, దేవుని వాక్యములో నా జీవితాన్ని సంపూర్ణంగా నడిపించుకోవడానికి, సరిదిద్దుకోవడానికి అట్టి జ్ఞానము నిమిత్తము ఏమైతే ఈ లోకములో నాకు అవరోధములుగా ఉన్నాయో లేదా ఆటంకములుగా ఉన్నాయో, ఏవైతే మేలుకరంగానే వాటన్నిటిని కూడా సమస్తాన్ని నష్టంగా నేను ఎంచుకున్నాను. మూడోది, 9వ వచనంలో అంటాడు, క్రీస్తును సంపాదించుకొని ఈ లోకంలో పిల్లరా, నువ్వేం సంపాదించుకున్నావు అంటే టకటక మనం ఏం చెప్పగలుగుతామంటే మనకున్నటువంటి చరస్థిరాస్తులు చెప్పగలుగుతూ ఉంటాం. నీ సంపాదన ఏంటి అంటే ఒక ఉద్యోగస్తుని అడిగితే నా సంపాదన ఒక 10,000 జీతం అండి. ఇక నీ సంపాదన ఏంటి అంటే నువ్వేం సంపాదించావు అంటే ఇదిగోండి దేవుని యొక్క కృప ద్వారా నాకు ఒక మంచి స్థలం ఉంది, ఒక ఇల్లు ఉంది, లేదంటే ఆ దేవుని యొక్క కృప ద్వారా నేను నాకు ఆ ఫలానా సమకూర్చుకోగలిగాను అనేటువంటి మాట జ్ఞాపకం చేస్తాం. ఏమి సంపాదించుకున్నాము అంటే, కానీ దేవుని బిడలుగా ఇక్కడ పౌలు భక్తులు అడుగుతున్నటువంటి మాట, ఫిలిప్పీ సంఘానికి జ్ఞాపకం చేసినటువంటి మాట, నేనేం సంపాదించుకున్నానో తెలుసా? క్రీస్తును సంపాదించుకున్నాను అంటాడు. ఈరోజు నేను క్రీస్తును సంపాదించుకున్నాను, లోకానికి అది నేను సంపాదించుకుంది. ఈరోజు నేను క్రీస్తు యొక్క జ్ఞానాన్ని సంపాదించుకున్నాను, లోక సంబంధమైనటువంటి జ్ఞానానికి అది నేను సంపాదించుకుంది. ఈరోజు నేను ఏం సంపాదించుకున్నాను అంటే, పరలోక పట్టణంలో దేవుడు నా కొరకు ఏమి దాచి ఉన్నాడో, పరలోక పట్టణంలో ఉండవలసినటువంటి శ్రేష్టమైనటువంటి అమూల్యమైనటువంటి జీవ కిరీటాన్ని నేను సంపాదించుకున్నాను. లోక సంబంధమైనటువంటి మనులు కాదు, లోక సంబంధమైనటువంటి మాణిక్యములు కాదు, లోక సంబంధమైనటువంటి సిరి సంపద కాదు, నేను సంపాదించుకుంది పరలోకాన్ని సంపాదించుకున్నాను. దాన్ని సంపాదించుకోవడానికి ఈ లోకాన్ని నేను నష్టంగా భావించాను, ఈ లోకాన్ని నేను నష్టంగా ఎంచుకున్నాను అనేటువంటి మాట పౌలు భక్తుడు పరిశుద్ధ గ్రంథంలో ఫిలిప్పీ సంఘానికి చాలా చక్కగా బాహుటంగా జ్ఞాపకం చేశాడు. పిల్లరా, ఇదే పౌలు భక్తుడు చేసినటువంటి పరిచర్య, సువార్త పరిచర్య. మొదటి మిషనరీ ప్రయాణంలో మనము 14వ అధ్యాయంలో గమనించినప్పుడు పిల్లరా, ఆ తర్వాత అంత్యోకియాలోనికి వస్తాడు. లుస్త్రా ప్రాంతం నుంచి గొప్ప పరిచర్య జరుగుతున్నటువంటి సమయంలో మనకు అక్కడ జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. లుస్త్రాలో నుంచి ఆ తర్వాత దెర్బే అనబడినటువంటి ప్రాంతమునకు, మరి ఆ అంత్యోకియా అనబడినటువంటి ప్రాంతమునకు అక్కడ వచ్చి స్వార్థ పరిచర్య జరిగించినట్లుగా మనకు జ్ఞాపకం చేయబడింది. చూడండి ఇక్కడ అంటే 19వ వచనము, అంత్యోకియా నుండి ఈకోనియా నుండి యూదులు వచ్చి జన సమూహములను తమ పక్షమున పక్షముగా చేసుకుని పౌలు మీద రాళ్ళు రువి అతడు చనిపోయిన అనుకుని పట్టణపు వెలుపులకు అతన్ని ఈడ్చిరి. పిల్లరా, 13వ అధ్యాయంలోనేమో మరి అక్కడ అంత్యోకియా అనబడినటువంటి ప్రాంతము నుంచి వెళ్ళగొట్టబడ్డాడు, ఇకోని అనబడినటువంటి ప్రాంతంలోకి వచ్చాడు. అక్కడ స్వార్థ పరిచర్య జరిగించిన తరువాత మరలా ఇకోనియాలోనికి వచ్చి, ఇకోనియాలో నుండి లుస్త్రాకు వచ్చి, లుస్త్రాలో ఆ బలహీన పాదములైనటువంటి వ్యక్తిని స్వస్థపరిచిన తర్వాత అక్కడ ఉన్నటువంటి జన సమూహం వీరిని దేవతలుగా భావించి ఆరాధించడం ప్రారంభించినటువంటి సమయంలో పిల్లరా, మరలా వారిని ఖండించి జీవపు వాక్యాన్ని వారికి పరిచయం చేసిన తర్వాత అక్కడ అనేక మంది క్రైస్తవులుగా మారుతున్నటువంటి సమయంలో అంత్యోకియా ప్రాంతం నుండి కొందరు వచ్చారు, మరలా ఇకోనియా అనబడినటువంటి ప్రాంతం నుండి కొందరు వచ్చారు. ఈ రెండు ప్రాంతాల్లోనే వచ్చి కొందరు మనుషులు వచ్చి ఈ లుస్త్రాలో పౌలు భక్తుడు దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నప్పుడు లుస్త్రాలో దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించకూడదని ఈ రెండు ప్రాంతాల నుంచి వచ్చినటువంటి కొందరు జన సమూహము పౌలును రాళ్లతో కొట్టడం ప్రారంభించారు. చూడండి, దేవుని యొక్క వాక్యము ఎంత విస్తృతంగా ప్రకటించబడిందో, సాతానుడు ఆ వాక్యాన్ని ఆటంకపరచడానికి నిజంగా పౌలు భక్తుని రాళ్లతో కొట్టినటువంటి వ్యక్తులు లుస్త్రా ప్రాంతానికి చెందినటువంటి వారు కాదు, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వారు కాదు. అంత్యోకియా ప్రాంతం నుండి కొంతమంది వచ్చారు, ఇకోనియా అనబడినటువంటి ప్రాంతం నుండి కొంతమంది వచ్చారు. రెండు ప్రాంతముల నుండి వచ్చి పౌలు భక్తుడు వాక్యమును ప్రకటిస్తూ ఉన్నప్పుడు జన సమూహాల్లో ఈ సమూహం కలిసిపోయి వీరిని అక్కడ కూడా వాక్యము ప్రకటించకూడదు అనేటువంటి ఆలోచనతో రాళ్లతో కొట్టినట్లుగా ఆ వచనంలో మనకు జ్ఞాపకం చేయబడుతుంది. చూడండి అక్కడ అంటాడు కదా, ఆ ఈకోనియా నుండి యూదులు వచ్చి జన సమూహములను తమ పక్షముగా చేసుకొని పౌల మీద రాళ్ళు రువి అతడు చనిపోయినని అనుకొని పట్టణపు వెలుపులకు అతను ఈడ్చిరి. అయితే శిష్యులు అతని చుట్టూ నిలిచి ఉండగా అతడు లేచి
పట్టణంలో ప్రవేశించి మరణాడు బర్నబాతో కూడా దెర్బేకు బయలుదేరిపోయెను. ఆ తర్వాత పిల్లరా దెర్బే అనబడినటువంటి లుస్త్రా నుంచి దెర్బేకి వచ్చాడు. రాళ్ళ దెబ్బలు తిన్న తర్వాత దెర్బే అనేటువంటి ప్రాంతంలోకి వచ్చి అక్కడ కూడా స్వార్థ పరిచర్య జరిగించాడు. అక్కడ కూడా స్వార్థ పరిచర్య జరిగించిన తర్వాత అనేక మంది వాక్యాన్ని విన్నటువంటి వారు, ఆ ప్రభు చేత పట్టబడినటువంటి వారు, విశ్వాసం వచ్చినటువంటి వారందరూ కూడా ఎన్ని శ్రమలు వచ్చినా కానీ ఆ శ్రమల్లో నిలకడని కనపరిచినట్లుగా 22వ వచనంలో మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. శిష్యులు మనసులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలనని అనేక శ్రమలు అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశింపవలనని వారిని హెచ్చరించిరి. హెచ్చరిక వాక్య సంబంధమైనటువంటి హెచ్చరిక నిజమే. చక్కటి మాట పౌలు భక్తులు ఇక్కడ జ్ఞాపకం చేశాడు. పిల్లరా విశ్వాసమందు నిలకడగా ఉండండి. అనేకమైనటువంటి శ్రమలు అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటాడు. ఆనాటి దినాల్లో శ్రమ లేకుండా సువార్త లేదు. సువార్తలో వచ్చినటువంటి క్రైస్తవ విశ్వాసులక జీవితాల్లో శ్రమ అనేది సహజమైనటువంటిది. సువార్త ప్రకటించేవానికి శ్రమ ఉంది. అతడు ప్రకటించినటువంటి సువార్త ద్వారా అనేక మంది రక్షింపబడ్డారు. రక్షింపబడినటువంటి క్రైస్తవులు కూడా శ్రమలు పొందుకున్నారు. శ్రమల్లో నుండి ఇంకా క్రైస్తవ లోకము అభివృద్ధి చెందినట్లుగా కృత నిబంధన కాలంలో జ్ఞాపకం చేయబడింది. ఇప్పుడు ఉన్నటువంటి దినాల్లో ప్రకటించేటువంటి సువార్తలో శ్రమ లేదు. శ్రమ లేనటువంటి సువార్తలో జీవము లేదు. జీవము లేనటువంటి సువార్తలో క్రైస్తవ సంఘాల్లో జీవము లేదు. నిజమే. ఆనాటికి ఈనాటికి చాలా వ్యత్యాసం మనకు కనపడుతూ ఉన్నది పిల్లారా. చాలా వ్యత్యాసం కనపడుతుంది. కానీ ఆనాడు పౌలు భక్తులు ఒక మాట జ్ఞాపకం చేశాడు కదా, క్రైస్తవులకి జ్ఞాపకం చేశాడు కదా, అనేకమైనటువంటి శ్రమలు అనుభవించి మనము దేవుని రాజ్యంలోనికి ప్రవేశించాలి. ఊరికనే దేవుని రాజ్యంలోనికి ప్రవేశించడం అంటే అది తేలిక కాదు. శ్రమలు అనుభవించి మనము దేవుని రాజ్యంలోనికి ప్రవేశించాలని హెచ్చరిక చేశాడు. ఆ హెచ్చరిక తర్వాత ఆ సంఘమును సంఘాల్లో పెద్దలను ఏర్పాటు చేశారు. పెద్దలను ఏర్పాటు చేసిన తర్వాత మరలా వారు తిరిగి అంత్యోకియాకు వచ్చేసారు. పిల్లరా తిరిగి మరలా ఏ ప్రాంతం నుండి అయితే బయలుదేరారో ఆ ప్రాంతానికి వచ్చారు. ఆ ప్రాంతానికి వచ్చిన తర్వాత పేతురు భక్తునికి, యోహాను భక్తునికి, ఆంద్రేయకి, వీరందరికీ కూడా వారు చేసినటువంటి సువార్థ పరిచర్య యొక్క మరి సారాంశాన్ని అంతటినీ కూడా తెలియపరిచినట్లుగా మనకు జ్ఞాపకం చేయబడింది. చివరి వచనాలు అవే 14వ అధ్యాయము చివరి వచనాలు 27-28 వారు వచ్చి సంఘమును సమకూర్చి దేవుడు తమకు తోడయుండి చేసిన కార్యములన్నీ అన్యజనులు విశ్వసించుటకు ఆయన ద్వారము తెరిచిన సంగతియు వివరించరి. పిమ్మట వారు శిష్యుల యొద్ద బహుకాలము గడిపిరి. చాలా పిల్లలు చక్కటి మాటలు. తిరిగి మరలా అంత్యోకియాకు వచ్చారు. అంత్యోకియాకు వచ్చిన తర్వాత వారు చేసిన పరిచర్యను అంతటిని వివరించారు. వివరించి మరలా కొంతకాలము శిష్యులతో వారు సహవాసాన్ని కొనసాగించారు. ఆ తర్వాత 15వ అధ్యాయము మనం గమనించగలిగితే 15వ అధ్యాయంలో సువార్థ పరిచర్య లేదు. మరలా 16వ అధ్యాయం నుండి ప్రారంభమవుతూ ఉంది రెండవ మిషనరీ ప్రయాణము. 15వ అధ్యాయము యెరూషలేము పట్టణంలో సంఘము కూడుకునటము. యెరూషలేము పట్టణంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఈ 15వ అధ్యాయము ఆ యెరూషలేము పట్టణంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా కూడుకుంటారు. కూడుకొని ఇప్పుడు ఒక చక్కటి ఆలోచనలోకి వస్తారు. క్లుప్తంగా అధ్యాయాన్ని నేను ముగిస్తూ ఉన్నాను. ఆ 15వ అధ్యాయంలో ఉన్నటువంటి సారాంశాన్ని గమనించగలిగితే రక్షింపబడినటువంటి అన్యజనుల గురించి వీరు డిస్కషన్ చేస్తారు. రక్షింపబడినటువంటి అన్యజనులు అనేటువంటి వారు, యూదుల సాంప్రదాయం వేరు, అన్యజనుల యొక్క సాంప్రదాయం వేరు. యూదులు మతనిష్ట కలిగినటువంటి వారు, సున్నత కలిగినటువంటి వారు. యూదుల యొక్క సాంప్రదాయము ప్రతి యూద మతస్థుడు సున్నత పొందుకునేటువంటి వాడు. ఇప్పుడు క్రైస్తవులైనటువంటి వారు ప్రభువును అంగీకరించిన తర్వాత వీరు సున్నత పొందుకోవాలా లేదా? ఎందుకంటే యూదులు సున్నతి పొందుకునేటువంటి వారు, వీరి ఆచారం వేరు, వీరి పద్ధతులు వేరు, వీరి కట్టుబాట్లు వేరు. ఇప్పుడు వాక్యము అనేజనుల మధ్యకు వెళ్ళిపోయింది. అనేక మంది క్రీస్తును స్వరక్షకునిగా అంగీకరించారు. ఈ క్రీస్తును స్వరక్షకునిగా అంగీకరించినటువంటి అనేజనుల యొక్క ఆచారాల గురించి, వారి అలవాట్ల గురించి, వారి పద్ధతుల గురించి ఈ 15వ అధ్యాయంలో ఒక సభను ఏర్పాటు చేసుకుంటారు. పెద్దలందరూ కూడా కలిసి ఈ సభను ఏర్పాటు చేసుకొని ఇప్పుడు అన్యజనులకు ఏ విధమైనటువంటి బోధ అందించాలా, వీరిని యూదులుగా మార్చాలా,
లేదంటి వారు కలిగి ఉన్నటువంటి విశ్వాసమును బట్టి వారు కలిగి ఉన్నటువంటి పద్ధతులను బట్టి వారిని ఆ విధంగానే దేవుని యొక్క వాక్యములోనికి నడిపించాలనేటువంటి ఆ ఆలోచన ఆ తీర్మానం అనేటువంటిది 15వ అధ్యాయంలో తీసుకున్నట్లుగా వారు కలిగినట్లుగా ఈ 15వ అధ్యాయంలో మనకు జ్ఞాపకం చేయబడుతుంది. ప్రత్యేకంగా అన్య జనుల నిమిత్తం ఏర్పాటు చేయబడినటువంటి ఒక సభను మనం అక్కడ చూడగలుగుతూ ఉంటాం. ఆ తర్వాత 15వ అధ్యాయం చివరి వచనంలో నుండి మరలా పౌలు భక్తుడు బర్నబా యొక్క 2వ మిషనరీ ప్రయాణం ఆరంభమవుతుంది. అది వచ్చే పరిశుద్ధ దినమందు మనం ధ్యానించుకుందాం. ఈ యొక్క వాక్యాన్ని దేవుడు మనకి వినికిల్లో దీవించి ఆశీర్వదించినగాక ఆమెన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధిగా మా ప్రియ పరలోక తండ్రి, మీ ఘనమైన నామానికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభా, ఈ పరిశుద్ధ దినమందు మొదటి మిషనరీ ప్రయాణంలో పౌలు భక్తుడు నాయన అనేకమైనటువంటి ప్రాంతాలు ఈకోనియా లుస్త్రా దెర్బే తిరిగి అంత్యోకియ ప్రాంతంలోనికి నాయన వచ్చినట్లుగా మేము చూడగలుగుతూ ఉన్నాం. చేస్తున్నటువంటి పరిచర్యలో బహుబలముగా పరిశుద్ధాత్మ చేత వాడబడుతున్నటువంటి సమయంలో అనేకమైనటువంటి శ్రమలు వారికి ఎదురయ్యాయి. ఆ శ్రమల్లో సువార్త ప్రకటించబడినప్పుడు అనేక మంది ప్రభువుని విశ్వసించినట్లుగా, విశ్వసించినటువంటి వారు రక్షణ పొందుకున్నట్లుగా, రక్షణ పొందుకున్నటువంటి వారు వాక్యం పట్ల విశ్వాసాన్ని కనపరిచి ప్రభువుతో నడిచినట్లుగా మేము చూడగలుగుతూ ఉన్నాం. ప్రభా, ఈ కృత నిబంధన కాలంలో కూడా, ప్రస్తుత దినాల్లో ఉన్నటువంటి సంఘాలలో కూడా ఇటు శ్రేష్టమైనటువంటి గొప్ప ఉన్నతమైనటువంటి పరిచర్య జరిగించబడటానికి నీ పరిశుద్ధాత్మ కార్యాన్ని నూతనపరచమని వేడుకొని వచ్చున్నాను. లోకముల వ్యక్తుల ద్వారా నాయన బోధించబడటం కాదు, కానీ పరిశుద్ధాత్మ ద్వారా వాక్య బోధనైన నేటి దినాల్లో మెండుగా మీరు అనుగ్రహించమని వేడుకొని వచ్చున్నాను. ఈ లోకములో క్రైస్తవులుగా పిలువబడినటువంటి వారు భౌతిక పరమైనటువంటి జీవితమును బట్టి నీ పాదాల చెంతకు పరిగెత్తుకుని రావటం కాదు, కానీ ఆనాటి కృత నిబంధన కాలటువంటి క్రైస్తవ విశ్వాసులైనటువంటి వారు పరలోకమును పరలోకములటువంటి ప్రభువును చూచుటకు, ఆ ప్రభువును సమీపించుటకు, ఆ ప్రభువుతో ఉండుటకు ఏ విధంగా సమస్తాన్ని విడిచి వెంబడించారో అటు రీతిలో నాయన వెంబడించేటువంటి శ్రేష్టమైనటువంటి పరలోక రాజ్యపు పౌరులను ప్రభువా మీరు నడిపించమని వేడుకొని వచ్చున్నాను. వాక్యమైనటువంటి వారందరికీ కూడా వాక్య ప్రకారంగా జీవించడానికి నీ కృపను దయచేయమని యేసు క్రీస్తు నామంలో అడిగి వేడుకొనొచ్చు నామ తండ్రి, ఆమేన్.